ప్రభుత్వంతో పరిచయించుకోవటం మన హక్కు. ఆ హక్కును లంచంతో కొనద్దు. అర్ధరాత్రి ఎవరయ్యా? మీకోసం ఆత్మకూరు ఎంఆర్ఓ గారు వచ్చారు. ఓహో, శివసుబ్రహ్మణ్యమా? హలో, నేను కర్నూలు రిపోర్టర్ రవీన్ సార్. ఇక్కడ ఎంఆర్ఓని ఎవరో కిడ్నాప్ చేశారు. భాస్కర్ సార్, కర్నూలు ఎంఆర్ఓ కిడ్నాప్ అయ్యాడంట. సెకండ్ పేజ్ లో బాక్స్ కట్టి వేయించు. ఓకే సార్. ఏమిటి టైంలో మిమ్మల్ని కలవడానికి? ఏలూరు మెజిస్ట్రేట్ గారు వచ్చారు. మెజిస్ట్రేట్ గారా? హలో సార్, నేను వెస్ట్ గోదావరి రిపోర్టర్ కుమార్ మాట్లాడుతున్నాను. ఇక్కడ తాడేపల్లిగూడెం ఎంఆర్ఓ కిడ్నాప్ అయ్యాడు. కిడ్నాప్ అయింది తాడేపల్లిగూడెం ఎంఆర్ఓ కాదయ్యా, కర్నూలు ఎంఆర్ఓ. సార్, కర్నూలు ఎంఆర్ఓ గురించి నాకు తెలియదు, కానీ తాడేపల్లిగూడెం ఎంఆర్ఓ మాత్రం ఇప్పుడే కిడ్నాప్ అయ్యాడు. వన్ మినిట్. హలో సార్, నేను మంగళగిరి నుండి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎంఆర్ఓని ఎవరో ఇప్పుడే కిడ్నాప్ చేశారు సార్. భాస్కర్ సార్, ప్రింటింగ్ మొత్తం ఆపండి. స్టేట్ లో ఏదో జరుగుతుంది. ఎంఆర్ఓలంతా కిడ్నాప్ అవుతున్నారు. పేపర్ గంట లేట్ అయినా పర్వాలేదు, కానీ ప్రింట్ పేజ్ మొత్తం చేంజ్ చేయండి. అన్ని ఊర్లలో అనుకున్నట్టుగా ఒకటి బావు కిడ్నాప్ చేశారు. ఒకే సమయంలో అది ఎలా కుదిరింది? మైక్ 71 కాలింగ్ ఫ్రమ్ కంట్రోల్ రూమ్. మొత్తం 15 మంది ఎంఆర్ఓలను కిడ్నాప్ చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి వార్తలు వచ్చాయి. ఓవర్. మై గాడ్, 15 మంది? ఆంధ్రప్రదేశ్ లో 15 మంది ఎంఆర్ఓలు ఒకే సమయంలో కిడ్నాప్. స్పెషల్ పోలీస్ స్క్వాడ్ ను పంపాల్సిందిగా ముఖ్యమంత్రి ఉత్తర్వు. సెంట్రల్ హోం మినిస్ట్రీ హైదరాబాద్ పర్యటన. నీటి సమస్యపై కేంద్రంతో చర్చలు.
నేటి తెల్లవారుజామున ఒకే సమయంలో రాష్ట్రం మొత్తం మీద వివిధ ప్రాంతాలలో 15 ఎంఆర్ఓలు కిడ్నాప్ చేయబడ్డారు. మన రాష్ట్రంలో జరిగిన దుస్సంఘటనకు భారత ప్రధాని తమ విచారం వ్యక్తం చేశారు. బెంగళూరుకు విచ్చేసిన ప్రధాని మన రాష్ట్ర ముఖ్యమంత్రితో ఫోన్ లో మాట్లాడుతూ ఈ సంఘటన గురించి ఒక పోలీస్ ఉన్నతాధికారి ఇలా అన్నారు. అసలు ఈ కిడ్నాప్లు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏమిటి, మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం బాగా అలర్ట్ గా ఉంది. ఇంకొక 24 గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేయడం మాత్రం ఖాయం. ఈ కిడ్నాప్లన్నీ రాత్రి 1:15 ప్రాంతంలో అన్ని చోట్ల ఒకేసారి జరిగినందువల్ల ఇది తీవ్రవాదులెవరో ఎంతో కాలంగా పలుతున్న పన్నాగమని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. సార్, 15 ఎంఆర్ఓలను కిడ్నాప్ చేసి 3 రోజులైంది. ఒక ముఖ్యమంత్రిగా మీరేం చర్య తీసుకుంటున్నారు? స్పెషల్ పోలీస్ ఫోర్సులు పెట్టి దర్యాప్తు జరిపిస్తున్నాం. ఈ కిడ్నాప్లకు ఎవరు కారణమో ఇంకా తెలియలేదు. కిడ్నాపర్ల కోరికలు ఏమిటో తెలియపరిస్తే వాళ్లతో మాట్లాడి వాళ్ల కోరికలు తీర్చడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హలో, ఒక నిమిషం సార్. కిడ్నాప్ చేసిన వాళ్ళందరినీ రిలీజ్ చేశారంట. థాంక్ గాడ్. వాట్? ఏంటి మీరు అనేది? ఏమైందయ్యా? 15 14 మందిని రిలీజ్ చేశారంట సార్. మరి ఆ మిగిలిన ఒక్కడిని ఏం చేసినట్టు? ఏమిటయ్యా, పైన శవాన్ని పెట్టుకుని వేడుకు చూస్తున్నారంతా? అది ఎంఆర్ఓ డెడ్ బాడీ అని ఇప్పుడే తెలిసింది సార్. దించండియ్యా. డెడ్ బాడీ మెడలో ఈ ఫైల్స్ క్యాసెట్ ఉన్నాయి సార్. వీటిని వెంటనే హెడ్ క్వార్టర్స్ కు పంపించండి. ఆంధ్రప్రదేశ్ లోని అవినీతి అధికారులందరికీ హెచ్చరిక. ప్రజల సొమ్ముని జీతాలుగా తీసుకునే ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు ఏ పని చేయాలన్నా లంచం అడిగి ప్రజలను పీడిస్తున్నారు. ఈ జబ్బు ప్రతి డిపార్ట్మెంట్ లోనూ వ్యాపించింది. తామేం చేసినా అడిగేవారు లేరనే ధీమాన్ని ప్రభుత్వ ఉద్యోగుల నుంచి తీసేయడానికి ఈ 15 ఎంఆర్ఓలను కిడ్నాప్ చేశాం. ఇక ముందు కూడా ప్రతి డిపార్ట్మెంట్ లోనూ అవినీతి పరులైన మొదటి 15 కిడ్నాప్ చేస్తాం. అందులో నెంబర్ 1 ఇలాగే చంపుతాం. లంచం అనే మాట మన రాష్ట్రంలో వినిపించకుండా చేయడానికి ఇది ఆరంభం మాత్రమే. ఏ డిపార్ట్మెంట్ అధికారి లంచం తీసుకున్నా మా ఏసీఎఫ్ యాంటీ కరప్షన్ ఫోర్స్ నుంచి తప్పించుకోలేరు. అదెట్లా? ఎక్కువగా లంచం తీసుకున్న ఒక్కడిని మాత్రం చంపితే మిగిలిన వాళ్ళకేం భయం ఉంటుంది? అది కాదండి, ఇప్పుడు పరుగు పందెంలో నెంబర్ 1 వచ్చిన వాడిని చంపేస్తామంటే ఏమవుతుంది? ఒకడు స్లోగా పరిగెడతాడు, వాడికంటే స్లోగా ఇంకొకడు, ఇలా ఒకడి వెనకాల ఒకడు రివర్స్ లో వెళ్లి మొదలు పెట్టిన చోటుకే వస్తారు. అది అతని ప్లాన్. లంచం తీసుకునే వాళ్ళ టాప్ 15 కిడ్నాప్ చేశాడు కదా, అందులో ఒక్కడిని చెప్పి మిగతా 14 వదిలేసాడు. వాళ్ళు కూడా చంపితే దేశానికి దైత్యం వదిలిపోను కదా. ఆ చచ్చిపోయాడు ఒక నిమిషంలో చచ్చిపోయాడు రా, బయటపడి 14 రోజు సావే కదా. పైగా మోర్చరోకి పెళ్ళేసినట్టు ఈ లంచగొండని చెప్పేసి మెల్ల బోర్డేసి వదిలేశాడు. వదిలేసేవాడు ఆ 3 ఎందుకు దాచి పెట్టుకున్నాడు రా. చావు భయం అంటే ఎలా ఉంటుందో ఈ 3 రుచి చూపించాడు రా. ఇప్పుడు బయటకు వచ్చారు కదా, వీళ్ళని చూసి లంచం తీసుకున్న ఆయలందరికి లంచం అంటే వణుకు పుట్టుద్ది రా. ఇలా చేసినోడు ఎవరో గాని నిజంగా దేవుడు రా. ఏమని పిలిచావురా? వేస్ట్ అనే కదా. లేదే, బూస్ట్ అనే పిలిచానే. మరి నాకెందుకు అలాగే పడింది? వేస్ట్ గా అలాగే అలాగే వినిపిస్తుంది. నువ్వెళ్ళి మంచి నీళ్ళు పడరా. మొఖం పేస్ట్ అయిపోద్ది, మంచి నీళ్ళు కూడా తెచ్చుకోవాలన్నంత బిజీగా ఇక్కడ ఏం పొడి చేస్తున్నారో. కనపడట్లా డ్రాయింగ్ వేసుకుంటున్నా. ఏంటి, తెల్ల కాగితాన్ని నల్లగా తయారు చేస్తామా? నేనేమి నల్లగా చేయట్లేదు, చీకట్లో ఉన్న పిల్లి బొమ్మ వేస్తున్నా. అబ్బా, పిల్లేదిరా. చీకట్లో ఎలా కనిపిస్తుంది? మరి కళ్ళైనా కనిపించాలి కదా. పిల్లి నిద్రపోతుంది. అయ్యి బాబా, ఈ వంటింట్లోకి ఎప్పుడు వెళ్ళాడురా? రే, వంటింట్లో నీకేంట్రా పని? నేను కొత్త మంది కనిపెట్టాను తెలుసా. చా, ఈ తాగిన వాళ్ళు వెంటనే నిజం చెప్పేస్తారు. అయ్యి బాబాయ్, ఇది కిరసనాలు రా. చూసావా నిజం చెప్పేశావు? అక్కడ పూజ అయిపోయింది, పోదా. ప్రసాద్ తీసుకుంట్రా. వీళ్ళ పని ఇప్పుడు కదా, అన్నయ్య కాలేజీకి వెళ్ళిన తర్వాత చూసుకుందాం.
ఏమైందిరా? ఏమని చెప్పను, ఎన్నని చెప్పను. ఛీ, యదవ జీవితం. ఎక్కడో అమలాపురం తీసుకొచ్చి నన్ను కూడా ఈ బొమ్మలతో పాటు వీళ్ళు కడేశావు, ఆడుకుంటున్నారు. చిన్నపిల్లలు కదరా. చిన్నపిల్లలా? నువ్వు కాలేజీకి వెళ్ళాక నాతో నరకం స్పెల్లింగ్ రా ఎంతున్నారు. ఈరోజు ఆదివారమా? అయినా నా బతుకు ఒక ఆట ఉందా పాట ఉందా? ఏదో ఒంటింటి జీవితం అయిపోయింది. నీకంత బోర్ కొడితే కాలేజీకి రారా? ఈ వయసులో చదువుకుంటే బాగోదేమో. చదువుకోవడానికి కాదమ్మా, సరదా కోసం. అక్కడ సరదాలు ఏముంటాయమ్మా? రేపు జరగబోయే ప్రోగ్రామ్ కి ఈరోజు డాన్స్ రిహార్సల్స్ అమ్మా. వాళ్ళేసే కుప్పి గంతులు మేము చూడాలమ్మా. రాయి కూర్చో. రేపు అక్కడ డాన్స్ చేసేది ఎవరో నీకు తెలుసా? ఎవరేంటి? మన ప్రొఫెసరే అన్నయ్య. అయితే అదిరిపోద్ది, నన్ను కూడా తీసుకెళ్ళండా. తీసుకెళ్తాం గానీ ముందు జిప్ వేసుకో. యాసంకాలం సలహేస్తుంది ఏంటి అనుకున్నాను. ఇదా చిచి. ఇలాంటి సినిమాలాడే థియేటర్ మనకున్నదే ఒకటి. వీళ్ళు దీన్ని కూడా ముగించేలా ఉన్నారే. వీళ్ళు చూపించరు, చూపించే వాళ్ళని చూపించనివ్వరు. ఎందుకు చూపిస్తారు? నాకు కనపడుతుంది. సరిగా చూడు. ఏంటన్నయ్య డిస్టర్బెన్స్? డిస్టర్బెన్స్ కాదు, ట్రాఫిక్ జాము. ఏదో ఒకటి చెయ్యి బ్రదర్. చూస్తాను. వద్దనయ్య, ఇలాంటి చిన్న చిన్న విషయాలు నువ్వెందుకనయ్య, నన్ను ఉపయోగించుకో. సరే వెళ్ళు, సంవత్సరంలో క్లియర్ చేస్తా. తప్పకుండా తప్పకుండా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంట్రా చూస్తున్నావు? నువ్వు కూడా చూడ, చాలా బాగుందా. అనయ్య నువ్వు వచ్చావా? ఏదో చేస్తాను. ఇందాక నుంచి ఎంత చూస్తున్నా ఎవరు వెళ్తాదనయ్య? ఎంత చూస్తున్నా వెళ్ళరా, చెప్తేనే వెళ్తారు. ఆపడమ్మా, ఆపండి. ఏ పిల్ల దిగు, నెమ్మదిగా దిగండి. ఏంటి పిల్ల అంటున్నావు? నా పేరు పిల్ల కాదు, దేవకి, సమాజ సేవకి. దేవకి? ఇదంతా చేస్తున్నావు దేనికి? అశ్లీలత మీద యుద్ధం చేస్తున్నావు సార్. రోజు పొద్దున్న 10:00 ఆఫీస్ కి వెళ్ళి సాయంత్రం 5:00 కి తిరిగి రావటం కాదు సార్. కాస్త సమాజం గురించి కూడా ఆలోచించాలి. ఈ వాల్ పోస్టర్స్ థియేటర్ ఎంతకాలం పెట్టి ఉంటున్నాయి? చాలా కాలంగా. అప్పుడు ఎప్పుడైనా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిందా? లేదు. మరి ఇప్పుడు ఎందుకు అయింది? What do you mean? I mean, అశ్లీలం వాల్ పోస్టర్స్ లోనే కాదు, మీ డ్రెస్ లో కూడా ఉంది. హలో, ఇది ఫ్యాషన్. ఆహా, అశ్లీలతకు ఆరంభమే ఈ ఫ్యాషన్. ముందు డ్రెస్ మార్చు. ఇదే సార్ ఇండియాలో ఉన్న దౌర్భాగ్యం. మీరు సంఘ సేవ చేయరు, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయరు. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తానమ్మా. ముందు నువ్వు పైకి వెళ్ళు, ఇది పూర్తయిన తర్వాతే మా విధిలోకి రా. నా పూర్తి సహకారం మీకుంటుంది. అంతే, నువ్వేసుకో, మేము చూసుకుంటాం. నువ్వు పెద్దోడివి, కొట్టినే తప్పులేదు అన్నయ్య. ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసేది నీ సంఘ సేవ చూసి కాదు. మరి నువ్వు చెప్పరా. చనిపోయిన వాడు ఎన్ని గంటలకు లంచం తీసుకున్నాడు, తీసుకున్న డబ్బుతో ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నాడు, అన్ని వీలునామా రాసినట్టు ఆధారాలతో సహా రాశాడంటే ఇట్స్ అమేజింగ్ రియల్లీ. ఇది ఒక్కడి వల్లే అయ్యే పని కాదు సార్. ఇన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేశాడంటే ఎవరై ఉంటారు సార్? ఏంటి బాబు ఆ ప్రశ్న నన్ను అడుగుతావుటి? ఆ చేసినోడు ఎవడన్నా నాకు ఫ్రెండ్ అనుకున్నావా? అయినా 15 మెంబర్స్ ని ఒక్కడే ఎలా కిడ్నాప్ చేస్తాడయ్యా? లేదు, వాళ్ళు కూడా 15 టీం అయి ఉంటారు డెఫినెట్. తప్పు సార్, మీ లెక్క కరెక్ట్ కాదు సార్. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 1089 ఎంఆర్ఓలు ఉన్నారు. వాళ్లలో 15 మాత్రమే సెలెక్ట్ చేశారంటే డెఫినెట్ గా రాష్ట్రంలో ఉన్న అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల్లోనూ ఏసీఎఫ్ మనుషులు ఉండుండాలి. ఇంతకంటే సీరియస్ విషయం ఏంటంటే ఈ కిడ్నాప్లు ప్రతి డిపార్ట్మెంట్లు ఇలాగే జరుగుతాయని కెసెట్లో చెప్పాడు. అంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ అతని మనుషులున్నారు. అది కాక ఇవన్నీ ఇంత పక్కాగా ఆర్గనైజ్ చేశాడంటే ఇదేదో సోమవారం మొదలెట్టి శుక్రవారం పూర్తి చేసింది కాదు సార్. దీని వెనక కొన్ని సంవత్సరాల ప్లానింగ్ ఉండుండాలి. ఎంత స్పీచ్ ఇచ్చావు, ఎవరు నువ్వు? సూర్యం సార్, కొత్తగా డిపార్ట్మెంట్కి వచ్చిన డ్రైవర్ని. డ్రైవర్ గాడివా? బండిలో డీజిల్ ఉందా? కొట్టించాను సార్. టైర్లలో గాలి ఉందా? ఉంది సార్. అయితే ఇమీడియట్ మదీనా కేఫ్కు పోయి వేడి వేడి సమోసా చాయ్ సార్లకు తీసుకురా పో. అది కాదు సార్. ఈ ఫైళ్లతోనే సతమతం అవుతుంటే సారు సారు అంటే మధ్యలో నీ గొడవ ఏంటి పాపా? బాగా పెట్టారా? నన్ను తిట్టారని నువ్వు నవ్వుతున్నావు, నిన్ను తిడితే నేను నవ్వుతాను.
అందుకేరా జనం మనల్ని చూసి నవ్వుతున్నారు. అబ్బో, నువ్వు ఐడియాలు ఇస్తే వాళ్ళు వినేస్తారా? వాళ్ళకి నా వంటి మీద ఉన్న కానిస్టేబుల్ బట్టలు కనిపిస్తున్నాయి తప్ప కాలేజీలో నాకు ఇచ్చిన మెడల్స్ కనిపించట్లేదు. నేను కూడా మెరిట్ స్టూడెంట్నే, కానీ లంచాలు ఇవ్వలేక ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకోలేక కానిస్టేబుల్ అయ్యాను. కానీ మెరిట్ అని చూస్తుంటే నేను వాళ్ళ మధ్యలో కూర్చునేవాడిని. సమోసాలు తేవాలట, సమోసాలు. ఇదిగో వాళ్ళు తిట్టారను, నువ్వు నవ్వావను, నేను ఈ కేసును వదిలిపెట్టను. అంత పెద్దవాళ్ళు వాళ్ళ వల్ల కానిది, నీ వల్ల ఏమవుతుంది? అవుతుంది. ఒక ఆఫీసులో ఎవరెవరు లంచం తీసుకుంటున్నారని ఒకడు కనిపెడుతున్నాడంటే వాడు ఖచ్చితంగా లంచం తీసుకుని వాడై ఉంటాడు. ఆ ఒక్కడెవరో పట్టుకుంటే ఈ కేసు వెనక ఎవరున్నది మొత్తం బయటపడుతుంది, నాకు ప్రమోషన్ దొరుకుతుంది. అందరూ వినండి, ఈ రోజు కాలేజీ లేదు, సెలవు ఇచ్చేసినాం, అందరు ఇళ్ళకి పోండ్రే, పోండ్రే. ఏంటయ్యా ఈ గొడవ? గొడవ ఏంట, ఈ రోజు కాలేజీ నడదు, మూసేది. మూసేయాలా? నో, ఈ రోజు నుంచి ఇక్కడ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు మళ్ళీ పెట్టుకో. పరీక్షలు మళ్ళీ పెట్టడం ఏమిటి, అది కుదరదు. పార్లమెంట్ ఎలక్షన్ లే, రిగ్గింగ్ అన్నందు మళ్ళీ పెడతారు. నీ పరీక్షలు ఏం రాబాయి, మంచిగా చూసి మళ్ళీ పెట్టుకో. మా ఎమ్మెల్యే సార్ ను పోలీసులు చేసినందుకు వైన్ షాప్ లో బార్ షాప్ లో పనిచేసారు, మధ్యలో నీ కాలేజీ ఏంద్రా బాయ్ చెప్తుంటే అర్థమైతలేదా? ఎగ్జామ్స్ ఆపేస్తే స్టూడెంట్స్ భవిష్యత్తు దెబ్బతింటుంది, మర్యాదగా వెళ్ళిపోండి. నువ్వేంది పంతులమ్మా, ఏంది నీ మెల్లో పసుపుత? ఓహో కొత్త పెళ్ళ, ఈ రోజు నీకు సెలవు ఇచ్చేసిన, పోయి మొగోడుతో బాగా షికారు చెయ్యి. పంతులమ్మా నా సంగతి నీకు తెలియదు. కాలేజీ లోపలికి పోలీసులు రాకూడదు, పోరం బోకులు మీరు వచ్చారేంట్రా, పోండి ఇక్కడి నుంచి. ఎందువా దాన్ని గట్టగొడతావు? ముందు నేను నోటితో చెప్తాను, వినకపోతే చేత్తో చెప్తాను. ఏమనుకుంటున్నావు? దాదా అనుకుంటున్నా? నన్ను కొడతావు రా బాయ్, నిజంగా కొడతావా? రే రండ్రా, కొడతావును నన్ను, రే రండ్రా, దా కొట్టు కొట్టు. వెళ్ళొద్దురా, వాడు మామూలు లెక్క లేడురా, మళ్ళీ వద్దాం, బండ్లు తీరి. వెళ్ళరా అలాగా.
అయ్యా, దీంతో నీ షాప్ అది బాగు చేయించుకో. వద్దన్నా వద్దన్నా, నీ పిల్లలు కానీ ఉందన్నా, వద్దన్నా వద్దన్నా, ప్లీజ్ అన్న. మన వాల్ పోస్టర్ మిస్ అయింది, పదండ్రా. ఇక్కడికి వచ్చారు. మంచి టచ్. అదే, ఐమ్ సారీ సారీ సారీ. అదే సేమ్ టచ్, అదే వాల్ పోస్టర్. ఈనాటి బంధమే నాటిదో. చూడమ్మా, ఫ్యాన్స్ మన ప్రాణం, వాళ్ళ తర్వాత మనకి ఏదైనా సరే వాళ్ళ నుంచి తప్పించుకోకూడదు. పిలుస్తాడు సార్. అసలు విషయం చెప్పు సార్, మీలాంటి వాళ్ళు సమాజం ఏవైపోయినా పట్టించుకోరు, కానీ నేనలా కాదు, చూస్తూ ఊరుకోలేను, అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్ని. సార్, నేను అర్జెంట్ గా వెళ్ళాలి, టెన్షన్ గా ఉంది, నన్ను కొంచెం హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తారా? ఏమక్కర్లేదు గాని, అదే రిచ్చాలో నువ్వు మార్కెట్ కెళ్ళి చెప్పిన పంచి నేను బ్రదర్ కలిసి దింపొస్తాంలే. చూడన్నయ్యా, వాడు రైట్. సరే గాని దేవకి, ఆ రౌడీలు ఎందుకు నీ వెంట పడుతున్నారు? అదే, ఆ రౌడీ గారి తమ్ముడు పెళ్లి నిజాం కాలేజ్ స్టూడెంట్ తో జరిపించాను. లవ్ మ్యారేజ్ తప్ప? తప్పు కాదు. మరి పోలీసులు నీ కోసం ఎందుకు వెతుకుతున్నట్టు? అంటే పెళ్లి కూతురు ఎస్పీ గారు అమ్మాయి. ఓ సార్, ఇక్కడ ఆపండి సార్, నేను ఇక్కడ నుంచి నడిచి వెళ్ళిపోతాను. మా హాస్టల్ మేట్స్ చూస్తే మనిద్దరి మధ్య కిచకిచ సంబంధం ఉందనుకుంటారు. నీకంత బ్యాడ్ నేమ్ ఉందా? నో, నేను సమాజం కోసం. థాంక్ యూ, దిగండి. అనుకున్నట్టు అయింది, వాళ్ళు వచ్చేసారు. ఓ గాడ్, ఇప్పుడు ఎలా? అయ్యో సార్, వద్దండి, వాళ్ళు ఏరియాలో పెద్ద రౌడీలు, వెళ్ళిపోతాం సార్. సో ప్లీజ్ ప్లీజ్ సార్, వద్దు సార్, కూర్చోండి. నువ్వేం పరేషాన్ కాకన్నా, ఈసారి ఎక్కడ దొరికితే అక్కడ ఇచ్చేస్తా. దాన్ని ఈ మారి దాన్ని ఇచ్చే సమస్య. సార్ వద్దండి.
విక్టిమ్స్ దోచేంట్రో, పొట్టి సామాన్యమైన కాదు. ఏందన్నా 8 మంది నా ఒకటి కొట్టలేవా? రే మొన్న 8 మంది కాదురా, 5 మంది వెళ్ళి తన్నులు తినొచ్చాం. అదేంటి కారు గుద్దిందన్నా? ఇజ్జత్ కోసం గట్లా చెప్పినా, గుద్దింది గీసారే. అన్నా నేనెవరో తెలుసు కదా, ఒంటి చేసి అంబడి తమ్ముడిని. మీ అన్న రెండో చేయి ఇచ్చింది కూడా గిన్నెరా? నమస్తే. ఏం సార్ గిట్లొచ్చిర్రు? మీరేంటి ఇక్కడ నిలబడ్డారు? రేడియేటర్ కనమైంది సార్, అందుకే ఆపాను. ఈ మధ్య ఏ కాలేజీ ముప్పిస్తలేను సార్, రాత్రిపూట ఎవరు తెలుసుకోమంటున్నాను సార్. వాళ్ళెవరు? మన పొరగాలి సార్, రండ్రా ఉరికిరండి. మన పిల్లలు సార్, చాలా మంచోళ్ళు సార్, చాలా మంచోళ్ళు. చేతిలో ఏమిటి? ఇదా సార్, ఇంకా 3 కర్రలు ఉంటాయి, దాని మీద 2 గిల్లిగోళ్ళలు ఉంటాయి. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి బాలేస్తే ఇంకోటి లట్టుకుమని కొడతా చూడు సార్, దాన్నే కిరికిరాట అంటారు సార్. రై ఈ సారాల పిల్లలకి ఒక చిన్న డౌట్ బాస్. మీరేమో ప్రొఫెసర్, వాళ్ళేమో రౌడీలు, వీళ్ళేమో రకరకాల జాతుల పిల్లలు రకరకాలుగా పిలుస్తున్నారు. నాకు ఒక కన్ఫ్యూజన్ గా ఉంది బాస్. బాస్ ప్లీజ్ టెల్ మీ వాట్స్ ది స్టోరీ బిహైండ్ దిస్ మిస్టరీ. అంత అవసరమా? అవసరం. ఏయ్ సరే, ఎందుకు వాళ్ళని పిలుస్తారు చెప్పడం వచ్చి లేకపోతే చెప్పొద్దు, ఏదో అడిగా. మీరు కార్ ఎక్కండి. హలో బాస్, మీ గురించి తెలుసుకునే వరకు మిమ్మల్ని వదలండి. ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటావు, నీకు వేరే పనేం లేదా? పని లేక కాదమ్మా, పిల్లలంటే నాకు చాలా ఇష్టం. కాఫీ అండి. థాంక్స్. పిల్లలంటే నీకు అంతగా ఇష్టమైతే మా బూస్ట్ గాడు వేస్ట్ గా పడున్నాడు, ఆడిని పెళ్లి చేసుకుని కనేచ్చుగా. వాట్ యాక్టింగ్! ఏ బూస్ట్, నేను నీకు నచ్చానా? అబ్బా ఏం బూస్టు, ఏం చేస్తున్నా? వేణా వాయిస్త్ర ఓవర్ గా వాయించి మాకు తీగలు తెగుతాయి. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎప్పుడు చదివాకి? ఇప్పుడే. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అక్క, ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఎవరు? జగదీశ్వరరావు, ఐఏఎస్. జగదీశ్వరరావు, ఐఏఎస్. దేవాదాయ శాఖ కమిషనర్ జగదీశ్వరరావు కదమ్మా, డిఎస్ మూర్తి. డిఎస్ మూర్తి, ఐఏఎస్. హలో, ఏంటి పెద్ద తెలుసున్నట్టు చెప్తున్నారు? ఆయన మా అంకుల్, తెలుసా? నిన్న మార్నింగే మాట్లాడొచ్చాను. ఎందుకు నవ్వుతున్నారు? బెట్టా, ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. హలో సెక్రటేరియట్, ఐఎమ్ దేవికి. కెన్ ఐ స్పీక్ టు జగదీశ్వరరావు గారు? ఆయన నిన్న సాయంకాలమే ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. ఆయన స్థానంలో డిఎస్ మూర్తి గారు ఛార్జ్ తీసుకున్నారు. ఆహా, ఏమన్నారు? జగదీశ్వరరావు గారు నిన్న సాయంకాలమే ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు, ఆయన ప్లేస్ లో డిఎస్ మూర్తి గారు ఛార్జ్ తీసుకున్నారని చెప్పారా? ఇందులో పెద్ద గొప్పే ఉంది. నిన్న మార్నింగ్ నేను వెళ్ళినట్టు మీరు ఈవినింగ్ వెళ్ళి ఉంటారు. ఓకే, నిజంగా మీకు అంత నాలెడ్జ్ ఉంటే చీఫ్ సెక్రటరీ ఎవరో చెప్పండి. మోహన్ కందా, ఐఏఎస్. చీఫ్ జస్టిస్? జస్టిస్ దేవేంద్ర గుప్తా. ఐటీ అడ్వైజర్? టిహెచ్ చౌదరి. సరే, సెక్రటరీట్ లో మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి? సెక్రటరీట్ లో డిపార్ట్మెంట్లు 32. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. అందులో మగవాళ్ళు 3,82,86,831, ఆడవాళ్లు 3,74,40,730. వాళ్లలో చదువుకున్న వాళ్ళు 4,03,64,765, చదువులేని వాళ్ళు 3,53,62,776. పంట భూములు 1,35,50,000 హెక్టార్లు, బంజర భూమి 21,00,000 హెక్టార్లు. ప్రభుత్వ ఆసుపత్రులు 1,757, పోలీస్ స్టేషన్లు 1,500, పోలీసులు 83,532. మన రాష్ట్రంలో ఉన్న జైళ్లు 151, రైల్వే స్టేషన్లు 653,
కేంద్ర ప్రభుత్వం ద్వారా మన రాష్ట్రం వరల్డ్ బ్యాంక్ లో అప్పు చేసిన టోటల్ అమౌంట్ 57,858,50,00,000. దీనివల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద పడే అదనపు భారం 7,741. సగటున రోజుకి 7 హత్యలు, 2 మానభంగాలు, 68 దొంగతనాలు జరుగుతున్నాయి. నిమిషానికి 6 పుడుతున్నారు, 4 చనిపోతున్నారు. చాలా, ఇంకేమైనా కావాలా? ఎవరమ్మా నువ్వు? కొత్తగా మాస్టర్ ఇంట్లో కనిపిస్తున్నావు. ఆయన బంధువా? అవును బామ్మగారు. బామ్మగారు ఎన్నాళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు? ఆయన మీకు బాగా తెలుసా? బాగా అంటే 6 ఏళ్లగా తెలుసు. ఓహో, ఆ పిల్లలందరూ ఆయనకి ఏమవుతారు? ఏం కారమ్మా, అందరూ అనాథ పిల్లలు. వీళ్ల తల్లిదండ్రులందరూ ఏవేవో ప్రమాదాల్లో చచ్చిపోతే దిక్కు ముక్కు లేక వీధిన పడ్డ ఈ పిల్లలందరికీ తల్లి తండ్రి తానే అయ్యి చూసుకుంటున్నాడు. మనిషి బంగారం అమ్మా. సరేరా, ఎవరొకరు పాడండి. కావ్య, నువ్వు పాడు. నేను పాడను. నువ్వు పాడతావా? కమా. ఆ పిల్లి కళ్ళ పిల్లుందే, అది చిన్నప్పుడు అమ్మా అమ్మా అని రాత్రులు గుక్క పెట్టి ఒకటే ఏడుపు. పాపం, టాగూరు రాత్రంతా దాని భుజాన వేసుకుని జో కొట్టేవాడు. అక్క, నువ్వు కూడా వచ్చి పెట్టించుకో. అన్నయ్య కదా, పర్లేదులే, ఇక్కడ వరకు అయితే మనం పెద్ద పట్టించుకోకలేదు. ఓకే. ఆ కాసిమున్నాడే, వాళ్ళ అమ్మా నాన్నలు పాత బస్తీ అల్లర్లలో చనిపోతే కులమతాలకు అతీతంగా తీసుకొచ్చి సొంత బిడ్డలా చూసుకుంటున్నాడు. ఆ ఇంగ్లీష్ పిల్లుందే, ఆ అమ్మాయి తల్లిదండ్రులను చర్చిలో కాల్చి చంపితే ఈ మాస్టారు ఆ పిల్లకు ఎవరూ లేరని తెచ్చి పెంచుతున్నాడు. నేను చూసేది నాకు పెడతారేమోనని. పాపం పెట్టు బ్రదర్. ఓకే ఓకే రా. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. పాపం తను నిద్రపోకుండా మనకి బీటేస్తుంటే మనమేంటి ముద్దులో పడుకున్నాం. చచ్చే, ఇంతకీ తను మనకేస్తుందా అన్నయ్యకేస్తుందా? చచ్చా, మనం ఉండగా ఆడవాళ్ళు అన్నం ఎందుకు పట్టించుకుంటారు? మనం కూడా రియాక్షన్ ఇద్దాం. ఊపిరి అట్లేదు, నలిపేస్తుంది. అందరి గురించి తపన పడే ఈ మాస్టర్ గురించి పట్టించుకునేవారెవరూ లేరు. చెబుతున్నాను అనుకోకపోతే ఈ మాస్టర్కి తోడుగా నువ్వు ఉండొచ్చుగా. వీళ్ళంతా మన స్టేట్లో పేరు మోసిన రౌడీ షీటర్లు, నక్సలైట్లు. రౌడీ షీటర్లు ఈ కిడ్నాపులు చేసే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళ మీద పక్కా పోలీస్ నిఘా ఉంది. ఒకవేళ నక్సలైట్లు అయితే వాళ్ళు కండిషన్స్ పెడతారు. అలాంటివి లేవంటే వాళ్ళు అయ్యే అవకాశం లేదు. ఎస్, యూఆర్ రైట్. మన స్టేట్లో దిస్ కైండ్ ఆఫ్ మోడస్ ఆపరేండి ఇంతవరకు జరగలేదు. కాబట్టి ఇది ఐఎస్ఐ పనైనా కావచ్చు, లేదా అల్ఖైదా పనైనా ఆశ్చర్యం లేదు. విదేశీయులు చేశారంటున్నారు, ఏంటి వాళ్ళకి లాభం? ఇది మన దేశ పరిస్థితుల్ని అస్తవ్యస్తం చేసి ప్రభుత్వాన్ని కూలదోయడానికి వేసిన ఎత్తుగడ కావచ్చు కదా. కిడ్నాప్ చేయబడ్డ 15 మందిలో 14 మందిని వదిలేశారు. ఆ 14 మంది కిడ్నాపర్స్ ఎలా ఉంటారో మాకు తెలియదని చెప్తున్నారు. పైగా కిడ్నాప్ చేయబడిన స్థలం నుంచి 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లలేదని మన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. There must be an intellectual brain behind this case.
ఎప్పుడు ఏ బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందోనని చాలా టెన్షన్గా ఉందయ్యా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటయ్యా? సార్, నేను కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. నన్ను ఒక డ్రైవర్గా చూడకుండా నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇచ్చేస్తాను సార్. కేసు మీరే క్లోజ్ చేసుకోండి. కానీ నాకు ఒక చిన్న ప్రమోషన్ ఇవ్వండి సార్, చాలు. ఏంటి? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్వి, నువ్విచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మేం కేసు క్లోజ్ చేయాలా? మీరు ఎందుకండి అలా విసుక్కుంటారు? అతను అడిగిన చిన్న ప్రమోషనే కదా. నీ ప్రమోషన్ సంగతి నేను చూసుకుంటా, కానీ ముందు లంచ్ ఏర్పాటు చేయి. ఓకే సార్. సార్, ఏమయ్యా సూర్యం? సార్, ఏదో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొచ్చాను అంటున్నావు, ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు? సార్, చిత్తూరు, వైజాగ్, గుంటూరు మొత్తం తిరిగాను సార్. బాగా ఎక్స్పీరియన్స్డే. ఈ చాప్ పేరేంటయ్యా? తెలీదు సార్. దీన్ని కొర్రమీను అంటారు. పాకాల చెరువులో పెరుగుద్ది, పంజాగుట్ట మార్కెట్ లో దొరుకుద్ది సార్. కొక్కడపల్లి మార్కెట్ లో పీతలు బాగా దొరుకుతాయి. గౌలుగూడ మార్కెట్ లో రకరకాల పెట్టలు దొరుకుతాయి సార్. రోజు ఇవన్నీ కొనుక్కొచ్చి మా ఇంటి దగ్గర మేడం కి బాగా వండి పెడద్ది, తీసుకురా. ఇదే నీకు ఇచ్చే ప్రమోషన్. ఇదారా నువ్వు నాకు ఇచ్చే ప్రమోషన్? ఎరా, నీకు చాపలు ఎక్కడ దొరుకుతాయి, పీతలు ఎక్కడ దొరుకుతాయి, పిట్టలు ఎక్కడ దొరుకుతాయి అని ఆలోచనే గాని డ్యూటీ గురించి నువ్వు కొంచెం కూడా ఆలోచించవా? నేను డ్యూటీ గురించి కూడా ఆలోచిస్తా సార్. నేను ఆలోచించేది నా డ్యూటీ గురించే, పక్కోటి డ్యూటీ గురించి కాదు. నువ్వు డ్రైవర్వి, నీ పన్ను చూసుకుంటే మంచిది. సరే సార్. ఏమైంది సార్? ఏమవుతుంది? తల్లైపి మళ్ళీ మొదలైంది. ఈసారి కిడ్నాప్ చేసే డేట్ కూడా చెప్పాడంటే ఒక అడుగు ముందుకేసినట్టే. మనమా ఆళ్ళ సార్? ఏంటి రావు, జీబులో కొట్టాల్సిన ఆరం నాకు కొడతాం. ఏంటి, అమ్మ ఫోన్ చేసింది, ఇంటికా డ్రైవర్ లేడంట బో. 321 కాలింగ్, 321 కాలింగ్ సార్, 321 హియర్, 321 హియర్, రామరాజు హియర్ సార్. మనకు వచ్చిన ఫ్యాక్స్ లాగే ప్రెస్ లకి గవర్నర్ కి కలిపి మొత్తం 12 మెసేజెస్ వచ్చాయి. ఈ 12 ఊళ్ళ నుంచి వచ్చాయి సార్, అన్ని పబ్లిక్ బూత్ల నుంచి వచ్చాయి. ఈ మ్యాటర్ ఇంతటితో ఆగదయ్యా. ఈ న్యూస్ ఈవినింగ్ టీవీలో వచ్చేస్తుంది, స్టేట్ మొత్తం పబ్లిక్ కి తెలిసిపోతుంది సార్. అతను ఈసారి ఏ డిపార్ట్మెంట్ మీద పడతాడో తెలియదు, అంచేత ఆఫీసర్లందరూ భయపడి డ్యూటీలకు రావడం మానేస్తారండి. వాళ్ళు భయపడకుండా ఉండడానికే కదా మనం ఉన్నాం. అన్ని ఆఫీసుల్లోనూ సెక్యూరిటీ పెడదాం. రోడ్ల మీద ఎక్కడైనా 4 గంటే పబ్లిక్ జామ్ అయితే సెల్లదోసేయండి. ప్రభుత్వాధికారులకు విజ్ఞప్తి, మీకు ఏ హాని జరగకుండా మేము చూసుకుంటాం. మీకు ఎవరి మీద అనుమానం కలిగితే వెంటనే మాకు తెలియజేయండి. మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా మీరు భయపడవలసిన అవసరం లేదు. మన పోలీస్ యంత్రాంగానికి సహాయంగా సెంట్రల్ రిజర్వ్ పోలీసులు కూడా వచ్చారు. అందువల్ల మీరు నిర్భయంగా మీ మీ ఆఫీసులకు వెళ్లవలసిందిగా కోరుతున్నాం. 10 సెలవు పెట్టి ఎక్కడికన్నా పారిపోతే బాగుండు. ఇవాళ పని అయిపోయినట్టే. ఏం సార్, గండిగోళ మింగుతురు? రక్తపోటుకులేరా? గదేం సార్, ఎన్ని పోటీన్నా కత్తి పోటీన్నా ఈ రక్తపోటీందన్నట్టు. ఇది బీపీ లేరా? అదే రా బ్లడ్ ప్రెషర్. పో సమజేయం సార్, సెకండ్ సెటప్ కాడ బెడ్ ప్రెషర్ గదే కదా. బెడ్ ప్రెషర్ కాదురా, బ్లడ్ ప్రెషర్, రక్తపోటు. నేనన్నది గది కదా. నువ్వు అన్నది గది కాదు, గది. నువ్వు నోరు మూసుకోరా, నాకు అసలే టెన్షన్ గా ఉంది. ఓహో, మన ఆఫీస్ లో 1 లంచ్ కొండి మీరే అని ఆ ఏసీ ఫోన్ కరికేదన్నమాట. అలా భయపెట్టి చంపకరా, ఇప్పటికే బీపీ గుండెని గుద్దేస్తుంది. గుద్దని అని సార్, ఈ కుర్చీలో కూర్చొని మీరు ఇట్లే పోయిన అనుకో, ఓ దినం చలవన్న వస్తుంది. ఏడు చేయలేదు కానీ ఇట్లా మనలో మన మాట. ఏ సార్, ఆ చిత్తూరు శాషగిరి నాకంటే ఎక్కువ తీసుకున్నాడంటగా. ఏ వాడెంత సార్, 80 లక్షలేగా. అంతేనా? మరి ఆ నెల్లూరు ఎస్సీరా? ఆ గడపడా ఆడ 60గా సార్. అంతేనా? అబ్బో, అరే ఆ కొవ్వూరు డిగి నారాయణ రెడ్డి వాడు బాగా నొక్కిస్తాడట్టుగా. అమ్మో, వాడు మీకంటే పెద్ద బేకారు గారు సార్, మస్తు తీసుకుంటుండే. కానీ ఆడు సస్పెండ్ అయి మిమ్మల్ని లైన్లో పెట్టిండు. ఏంట్రా, వాళ్ళంతా నాకంటే తక్కువేనా? అవుగా సార్.
ఈ నెల నుంచి నేను లంచం తీసుకోవటం మానేస్తే వాళ్ళకంటే నేను తక్కువ అవుతానుగా. అది కరెక్టే సార్, కానీ మనోళ్ళు మీకంటే పెద్ద హుషారుగాలు. నెల రోజుల నుంచి లంచాలు కాదు సొంత జీతాలు తీసుకునే మానేసి. నమస్తే సార్. రావయ్య, బ్రిడ్జ్ కాంట్రాక్టర్ నీకోసం ఎదురు చూస్తున్నాను. మొన్న 4 ఇచ్చాను, బ్యాలెన్స్ 6 lakhs తెచ్చాను. లంచమర బకవయ్య స్వామి నీకు దండం పెడతాను, వెంటనేమో చూస్తున్నాను. బీపీ బిడ్డలు మింగలేక ఇది నీ 4 lakhs తీసుకెళ్ళు. నీకు ఇక్కడ కాదు అక్కడ ఇస్తాను. అయ్యా ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ వారు, బాబు అకౌంట్ సెక్షన్ వారు, అమ్మ డిస్పాచి, అందరూ వినండి. ఎవరో ఉత్తముడు లంచం తీసుకున్న వాళ్ళ లెక్కలు రాసి ఏసీఎఫ్ పంపిస్తున్నట్ట. ఇదిగో నేను ఈ దగ్గర తీసుకున్న లంచం 4 lakhs తిరిగి ఇచ్చేస్తున్నాను. దయచేసి నా అకౌంట్లో ఈ అమౌంట్ తగ్గించండి. నాకు లంచం ఇచ్చిన మిగతా వాళ్ళని కూడా వెతికి పట్టుకుని తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. దొరకని వాళ్లకు మనీ ఆర్డర్ చేస్తాను. దయచేసి నన్ను మాత్రం కాపాడండి. ఆ లిస్టులో వార్నింగ్లకు భయపడి ఎవరు సెలవులు పెట్టద్దని డీజీపీ గారి దగ్గర నుంచి సర్కులర్ వచ్చింది. మీకు సెక్యూరిటీగా ఇక్కడ ఇద్దరు గార్డ్స్ ఉంటారు. ఏసీఎఫ్ ఎవరు భయపడద్దు, ప్లీజ్ కోఆపరేట్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అమ్మో గుండె నొప్పి. గుండె నొప్పా? రియల్ గా డ్రామా? డ్రామా కా సార్, నిజంగానే గుండె నొప్పి. నేను అసలే హార్ట్ పేషెంట్ సార్. నీకు గుండె నొప్పైనా ఒంటి నొప్పైనా ఎవరికి ఏ నొప్పైనా సరే లీవ్ శాంక్షన్ చేసే సమస్య లేదు. నీకంత ఎమర్జెన్సీ అయితే చెప్పు, అంబులెన్స్ ఇక్కడికే పిలిపిస్తా, ఆపరేషన్ ఈ టేబుల్ మీద చేయిస్తా. ఎవరు భయపడకండి, డ్యూటీ మాత్రం పక్కాగా చేయాలి. ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ రిపోర్ట్ వినాల్సి వస్తుందో అని భయంగా ఉందయ్యా. పోలీస్ కంట్రోల్ రూమ్. సార్, వాడు మన డిపార్ట్మెంట్ వెళ్ళిపెట్టాడు సార్. ఇప్పటివరకు 8 ఎస్పీలు కిడ్నాప్ అయ్యారు సార్. 8 ఎస్పీల మన డిపార్ట్మెంట్ పొరుగు పోయిందయ్యా. అన్ని స్టేషన్లు అలర్ట్ చేయి, అందరూ రెడీగా ఉండమని చెప్పు. నువ్వేంట్రా? వాడు మోసం చేశాడు సార్, మనల్ని రాంగ్ ట్రాక్ లో తోసి మన డిపార్ట్మెంటే వేసేసాడు సార్. ఇప్పటిదాకా 8 ఎస్పీలు కిడ్నాప్ చేశారు సార్. హార్ట్ అటాక్? కంగారు పడకండి, అవసరమైతే అంబులెన్స్ ఇక్కడికే పిలిపిద్దాం, ఈ టేబుల్ మీద ఆపరేషన్ చేయిద్దాం. ఏమిటి రో, అటాక్ చేశారనుకుంటున్నావా? మక్కలు ఇరగదీస్తా. కిడ్నాప్ అయిన ఎస్పీల వివరాలు: శ్రీ జి వినయ్ కుమార్ వయసు 47 పశ్చిమ గోదావరి, శ్రీ ఎం ముకుంద నాయుడు వయసు 38 కర్నూలు, శ్రీ కె సింగన్న వయసు 49 చిత్తూరు, శ్రీ ఎన్ రమేష్ రెడ్డి వయసు 42 కృష్ణా, శ్రీ పి సూర్యనారాయణ వయసు 45 ఒంగోలు, కె సదానంద్. ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో గానీ వీణి కూడా చేసింటే సగం దరిద్రం వదులు. 3 క్రితం కిడ్నాప్ చేయబడిన 15 లంచగొండి ఎస్పీల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఎవరు కిడ్నాప్ చేసింది ఇంతవరకు తెలియరాలేదు. పార్టీ వ్యాన్ లో నన్ను కుక్కను తెచ్చినట్టు తెచ్చారా? నేను ఎస్పీని, 3 నాతో తమాషాలు ఆడుకుంటారా? మీ రక్తం తాగుతా. లైఫ్ లో ఫస్ట్ టైం దెబ్బలు తినేసరికి మనిషిని మర్చిపోయావా? రక్తం తాగుతానంటున్నావు? ఏసీఎఫ్ అనే గ్రూప్ ని తయారు చేసి తప్పు చేసిన వాళ్ళని చంపుతానంటున్నావు? నువ్వేమన్నా కల్కిని అనుకుంటున్నావా? అవునరా, భగవంతుడిని నమ్మిన వాళ్ళకి దుర్మార్గుని అంతం చేయడానికి పుట్టిన 11వ అవతారం కల్కినే. గావు కేక పెట్టకు, అదే నీకు చావు కేక అవుతుంది. నేనేం తప్పు చేశానని చంపుతావు? నువ్వు తప్పు చేయలేదురా, నేరాలు చేశావు. ప్రూవ్ చేయగలవా? నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? శంకర్, నువ్వు ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి నీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది. 1994 నువ్వు మెహబూబ్ నగర్ పోస్ట్ అయ్యావు. అక్కడ దొంగసారా తాగి 14 చనిపోతే కాసిరివాడి దగ్గర చనిపోయిన వాడికి 100,000 లంచంగా వసూలు చేశావు. ప్రారంభంలోనే పిరుగులతో వ్యాపారం మొదలుపెట్టిన నువ్వు 1996 శ్రీకాకుళం వెళ్లావు. అక్కడ అంకయ్యద్దర కొడుకు ఓ కాలేజీ అమ్మాయిని మానభంగం చేస్తే ఆ అమ్మాయి వ్యభిచారిని చెప్పి దొర కొడుకును తప్పించినందుకు నువ్వు పుచ్చుకున్న లంచం 12,00,000. 1996 నుంచి ఈ 7 సంవత్సరాలలో నీ అవినీతి సంపాదన 5 కోట్లు దాటింది. అంతెందుకు?
నిన్ను కిడ్నాప్ చేయడానికి గంట ముందు కూడా నువ్వు 600,000 లంచం పుచ్చుకున్నావు కదరా. రేప్ చేశారా? రేప్ ఒక్కసారైనా 100 సార్లైనా ఒకటి. ఇప్పుడు నేను కూడా చేస్తా. డై ఉరేసుకున్నాడని చెప్పండిరా. కల్తీ సారా తాగి చచ్చిన 14 మందికి 14 లక్షలు సార్. 100 మంది తాగి చేస్తే బాగుండేది, 100 లక్షలు వచ్చేవి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికి, ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రికి కూడా ఎవరిని కొట్టే అధికారం లేదు. కానీ ఆ అధికారం రాజ్యాంగం మీకు ఇచ్చింది. ఎందుకు? కొడుకు తప్పు చేస్తే దండించే తండ్రి స్థానంలో మిమ్మల్ని ఉంచింది గనక. కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి 36 మంది చావుకు కారణమయ్యాం. మీ డిపార్ట్మెంట్ లో ఎందరో పోలీసులు నిజాయితీకి పథకాలు సాధిస్తుంటే, నీలాంటి కొందరు అవినీతి పరులు ఆ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్లలో నువ్వు నెంబర్ 1 క్రిమినల్. అందుకే నిన్ను చంపి ఆ రక్తంతో మీ డిపార్ట్మెంట్ నే శుద్ధి చేస్తాను. చచ్చే ముందు నీ రక్తం ఇలా ఉపయోగపడుతున్నందుకు గర్వపడు. సార్ సార్, నన్ను చంపద్దు, నన్ను క్షమించండి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట, క్షమించడం. చూసావా, వాళ్ళెన్నిసార్లు మీటింగ్ లో ఉన్నా నన్ను తిడతారని తెలిసి కూడా కలగ చేసుకుని చెప్పా. అతడు సామాన్యమైన మనిషి కాదని వినిపించుకోలేదు. ఇప్పుడేమైంది, మన డిపార్ట్మెంట్ లోనే చేయిపెట్టాడు. ఎందుకలా అరుస్తావు? వాళ్ళొచ్చే వేళ అయింది. రానులే, ఏమవుద్ది? ఆ సరేగాని సూరి, మనం మెడికల్ లీవ్ పెట్టి ఊరిలో కదా, ఏమైంది? ఏమైందా? ఇదిగో చూడు, మొత్తం లిస్టు ఇక్కడుంది. ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించిన లిస్టు. వీడున్నాడే, పేరు జగన్నాథరాజ్. పోయిన సంవత్సరం 25 ఎకరాల పొలం కొన్నాడు. కాబట్టి వీడు ఏసీఎఫ్ మనిషి కాదు. వీడి పేరు నాగేశ్వరరావు. ఒక శాంట్రో కొన్నాడు. మొన్నే కూతురు పెళ్లికి 150 తులాల బంగారం ఇచ్చాడు. కాబట్టి వీడు కూడా కాదు. వీళ్ళందరూ వాళ్ల వాళ్ల రేంజ్కి తగ్గట్టుగా లంచం తీసుకుంటున్నారు. కానీ ఈ 42 ఇక్కడ చూడు, కేవి కృష్ణారావు. వీడు అకౌంటెంట్. ఇప్పటిదాకా 1 పైసా కూడా లంచం తీసుకోలేదు. 3,000 జీతం తీసుకుంటున్నాడు. పిల్లలు మున్సిపల్ స్కూల్లో చదువుతున్నారు. అంటే ఆఫీసులో లంచం తీసుకునే లిస్ట్ అంతా తయారు చేసి ఏసీఎఫ్ వాళ్ళకి ఇస్తుంది ఇతనే అన్నమాట. కావచ్చు, ఇతని కూడా ఛాన్స్ ఉంది. ఇదిగో, ఇది విశాఖ జిల్లా లిస్ట్. ఇక్కడ కూడా ఒకడున్నాడు, ఖాదర్ భాష. తను కూడా లంచం తీసుకోలేదు. తన చెల్లిని 1 హిందూకిచ్చి పెళ్లి చేశాడు. ఇది తూర్పు గోదావరికి సంబంధించిన లిస్టు. ఇక్కడ కూడా ప్రతి ఆఫీసులో లంచం తీసుకుని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ రకరకాల కాలేజీలు చదివారు, రకరకాల మతస్థులు. ఒకరికొకరికి ఏ సంబంధమూ లేదు, కానీ ఎక్కడో లింక్ ఉంది. వీళ్ళందరినీ నడిపించే వ్యక్తి ఎవరో ఉన్నారు. ఆ ఒక్కడే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని గవర్నమెంట్ ఆఫీసులో వీళ్ళందరినీ పెట్టి ఇదంతా చేస్తున్నాడన్న అనుమానం. ఆ వ్యక్తి ఎవరంటారంట? ఏంటి మన కోసం రోజు వచ్చారమ్మా? ఏంటి వాసన వస్తోంది? సారీ, తాంజే హత్తన మీ దగ్గర కాదు, ఏదో మసాలా వాసన. అదా నా వంట వాసన. అన్నయ్య కూడా ఎప్పుడు చెప్తా ఉంటాడు, ఊరే నువ్వు కిచెన్ లో ఉండితే కాలేజ్ దాకా వస్తుంది రా వాసన అని. చాలా సూపర్ గా ఉంటది, తింటారా? ఏంట్రా అంత చండాలంగా ఉంటుందా? చాలా. ఊరే నా వంటకి పేరెడతావరా? 3 ఏళ్ళ నుంచి వండుతున్నాను రా. అప్పుడు ఇప్పుడు పెడితే ఇలాగే ఉంటుంది మరి. బూస్ట్ అన్నా. నర్మయ్య అక్కడ అవమానించి ఇక్కడ అన్నయ్య అంటావా? నీ లవర్ నవ్విందని ఫీల్ అయ్యావా? లవరా? అలాంటి ఏం లేవు. నాకు తెలుసులే నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావని. నువ్వెప్పుడు నన్ను మోసేసినా అప్పుడప్పుడు భలే అర్థం చేసుకుంటారా? సర్లే, నువ్వు అమ్మాయి కల్లోకి వచ్చేలా చేస్తాను. ఓ వందివ్వు. నిజంగానేట్రా? నీ వంట మీద ఒట్టు. వంట మీద ఒద్దు, 100 మీద ఒట్టేసి చెప్పు. నీ పొంద వచ్చే చూడు. దేవకి, నువ్వు ఒకళ్ళు ప్రేమిస్తున్నావు కదూ? అవునరా, నీకెలా తెలుసు? నిజమే అనమాట. నాకన్నీ తెలుసు.
అతన్ని కల్లోకి వచ్చేలా చేస్తాను. ఒకసారి నీ కళ్ళు మూసుకో. నువ్వు డ్రీమ్స్ లోకి వెళ్తున్నావు. నీ కలల రాకుమారుడు నీ కలలోకి వస్తున్నాడు. వచ్చేసాడు. అంకుల్ చాలా నొప్పిగా ఉంది. తగ్గిపోతున్నామ్మా, డాక్టర్ వచ్చేస్తున్నారుగా. ఏమిటి ప్రాబ్లం? ఏం లేదు డాక్టర్, తను ఆడుకుంటూ కింద పడింది, కాలు బెడికిందేమోనని డౌట్గా ఉంది. ఓ, పేరు? కావ్య. ఓకే. బేస్మెంట్లో మా ల్యాబ్ ఉంది, ఈ టెస్ట్లన్నీ చేయించి చీఫ్ డాక్టర్ని కలవండి. డాక్టర్, చిన్న దెబ్బకి ఇన్ని టెస్ట్లా? చేయిస్తే మీకే మంచిదండి. ఇన్ని టెస్ట్లా చేయిస్తే మీకే మంచిదండి అని అన్నారు కదా, పదా దారా. ఏంటి సార్ ఇది, కాల్లో ముళ్ళు గుచ్చుకుందని వస్తే స్కానింగ్ అంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి భయపడి ఇక్కడికి వస్తే ఉన్న ఇల్లు వాగిలి కూడా అమ్మించేసేలా ఉన్నారు. నువ్వు టెస్టులు చేయించి చీఫ్ను కలు, నేను బ్యాంక్ వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. అలాగే. సరోజుకు నొప్పులు రావడానికి ఇంజక్షన్ ఇచ్చావా? ఇచ్చేయండి డాక్టర్, నార్మల్ డెలివరీ అయ్యేలా ఉంది. వద్దుందా నీకు? మామూలుగా కనిస్తే మన హాస్పిటల్కి లాభం ఏంటి? బిడ్డ అడ్డం తిరిగినట్టుందని భయపెట్టు, ఆపరేషన్ చేయమంటారు. 10 రోజులు బెడ్ మీద పడుకోబెట్టి 40,000 బిల్ తీసుకోవచ్చు. డాక్టర్ ఏమన్నారు? అన్ని టెస్టులు చేసి ఏమీ లేదన్నాడు. ఏదో ఆయింట్మెంట్ పూసి టెస్టులకి 6,700 బిల్ వేశాడు. సరే, ఏం చేస్తాం, పద బిల్లు కడదాం. మీరు ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్ సంజయ్ గారి భర్తేనా? అవును సార్. ఆవిడ నిన్న సాయంత్రమే చనిపోయారు సార్. ఏంటి సార్? బిల్లు కట్టిన తర్వాతే మీకు ఈ విషయం చెప్పమన్నారు. అదేంటి సార్? మా ఆవిడ్ని చూడటానికి వీల్లేదంటే ట్రీట్మెంట్ జరుగుతుందని రాత్రంతా ఇక్కడేగా కూర్చున్నాను. అప్పుడెందుకు చెప్పలేదు సార్? అప్పుడు చెప్తే రాత్రికి రాత్రే డబ్బు కట్టేవాడువే, అందుకే కట్టాక చెప్పాము. మీరు మనుషులా రాక్షసులు, కొంచెం కూడా జాలి లేదురా మీకు? నిన్న సాయంత్రం నా భార్య చనిపోతే డబ్బు కట్టించుకునేంత వరకు ఆ మాట చెప్పరా సార్? చూడండి సార్, చూడండి, నా భార్యని బతికించుకోవటానికి పొద్దున్న గుడికి వెళ్ళి అర్చన కూడా చేయించుకొచ్చాను సార్. కానీ మీరు నాకున్న ఒక్క ఫ్లాట్ తాకట్టు పెట్టి 3 లక్షలు తీసుకొస్తే ఆ డబ్బు తీసుకుని నా భార్య శవాన్ని నాకు అమ్ముతుంది. ఇంకా నేను నా బిడ్డ ఎవరికోసం బతకాలి? మమ్మల్ని కూడా ఇక్కడ చంపాడు. గవర్నమెంట్ హాస్పిటల్ చేర్పించాల్సింది. నడవే, నడు, నడు. ఇంకా చెప్పేది పాపం, చాలా అన్యాయం కదా. నువ్వు పాపం తీసుకుని ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. మీరెక్కడికి వెళ్తారు? చెప్పింది చెయ్యి. సచ్చినోడా, తాగి తాగి ఇల్లంతా గుల్ల చేసావు. పెళ్లిడికి వచ్చిన పిల్లల్ని నాకు వదిలి దీని మీద ఒక వేలు ముద్రయ్యమ్మా, బుక్ ఇవ్వరా. ఇదిగోనమ్మా, మీ ఆయన పొద్దున్నే చనిపోయినట్లు ద్రోపరిచే డెత్ సర్టిఫికేట్ అమ్మ ఇది. ఇది తీసుకెళ్తే గానీ శ్మశానంలో శవాన్ని కాల్చనివ్వరు. ఇదిగో తీసుకో. మీరెవరండి? వీళ్ళకి కావాల్సిన మనిషి. అయితే నల్లవ్యాన్లో తీసుకెళ్ళండి. కావాల్సింది నల్లవ్యాను కాదు, తెల్లవ్యాన్. డాక్టర్, ఉన్నట్టు మా అనే స్రోత పడిపోయాడు. ఎంత ఖర్చునా పర్లేదు, మా అన్నని బతికించండి. ఓకే ఓకే, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఎంత ఖర్చునా సరే, ఖర్చు గురించి ఏమాత్రం వెళ్ళదాం కదా సార్. తీసుకొచ్చే దారిలోనే ప్రాణం పోయినట్టుంది. ఇతనికి ప్రాణం పోయిన విషయం మనకి మాత్రమే తెలుసు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అని అంటున్నాడు కాబట్టి మందే పోయింది. ఇతనికి ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేద్దాం. 4-5 లక్షల బిల్లు వస్తుంది. అంత డబ్బు ఇస్తాడంటావా? ఈ భూమి మీద డబ్బుతో కొనలేనిది ప్రాణం ఒకటే. దానికోసం మనిషి ఎంతైనా ఖర్చు పెడతాడు. అది వాళ్ళ వీక్ పాయింట్, మన క్యాష్ పాయింట్. మీరు యాక్ట్ చేయండి. డాక్టర్, మా అన్నయ్యకి ఏం పర్వాలేదు, కరెక్ట్ టైం తీసుకొచ్చారు. లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆయన ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు. ఏంటయ్యా మీరు అనేది? నువ్వు ఉండొదునా, అన్నయ్య ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు అంటున్నారు కదా, ఈ హాస్పిటల్స్ అన్నది నీకు తెలియదు, ఎలాగైనా సరే బతికించేస్తారు కదా డాక్టర్. ఎస్, మీరు ఒక్కసారి ఇలా రండి. పేషెంట్ని బ్రతికించడం పెద్ద ప్రాబ్లం ఏమి కాదండి, కాకపోతే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. చెప్పారు కదా డాక్టర్, ఎంత ఖర్చు అయినా సరే మా అన్నయ్య మాకు దక్కాలి. ఇమీడియట్ గా 50,000 అడ్వాన్స్ గా పే చేయండి. సరిపోతుందా సార్? ప్రస్తుతానికి సరిపోతుంది, వెళ్ళండి. అలాగే సార్.
చూడండి, పేషెంట్ పేరు మీద బిల్లు ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. ఎక్కడికి వెళ్ళాడినా? డాక్టర్, అడ్వాన్స్ కట్ వచ్చేసాను. సరే, ఇక్కడే మా మెడికల్ షాప్ ఉంది, వెళ్ళి మెడిసిన్స్ పట్టండి. అలాగే, కాస్ట్లీవే కదా డాక్టర్? కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. బాగా కాస్ట్లీవే వాడదాం డాక్టర్. ఎలాగే సరే, అన్నయ్య బతుకే మాకు ముఖ్యం. డోంట్ వరీ, ఈ విషయం మేము చూసుకుంటాం. ఫాస్ట్, త్వరగా వెళ్ళండి. అలాగే సార్. ఎంత అయింది? 12,000 సార్. బిల్లు పేషెంట్ పేరు మీద తమ్ముడు. ఏంటి, పెళ్లి కొడుకులు అలా మెల్లగా వస్తారు? లోపల పేషెంట్ కు సీరియస్ గా ఉంటే. ఏ రోజీ, ఇది మన మెడికల్ షాప్ లో ఇచ్చి రిసీట్ తీసుకురా. ఇదిగోనయ్యా, అన్ని సరిగా ఉన్నాయో లేదో చూసుకో. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదయ్యా. అప్పుడే ఏం జరిగిందమ్మా, ఇంకా ముందుందు చూడు. డాక్టర్, ఏం పర్వాలేదు, ఇంతకు ముందు ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా ఉండేది, ఇప్పుడు ఊపిరి బాగానే తీసుకుంటున్నారు. ఒక్క నిమిషం ఇలా రండి, ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ముంబైలో ఫేమస్ డాక్టర్ సతీష్ శర్మ, మన తెలుగువాడే, ఒక సెమినార్ నిమిత్తం ఇక్కడికి వస్తున్నారు. అతన్ని ఎంగేజ్ చేసుకుంటే మనకి బాగా హెల్ప్ అవుతుందని నా నమ్మకం. కాకపోతే కొంచెం ఆయన బాగా కాస్ట్లీ, 2 లక్షల వరకు ఛార్జ్ చేస్తారు. డాక్టర్, ఎంత ఖర్చైనా సరే పర్వాలేదండి, అలాంటి డాక్టర్లు ఎందరో ఉన్నారో, అంతమంది తీసుకురండి చెప్తాను. ఓకే, ష్యూర్ ష్యూర్. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి దగ్గుతున్నారేంటి? స్కానింగ్ ఏమైనా చేయించాలా? మన ట్రీట్మెంట్ తర్వాత చూసుకుందాం డాక్టర్, ముందు ఆ పని మీద ఉండండి. ఓకే. హలో డాక్టర్ సతీష్. హలో డాక్టర్, వెల్కమ్. హలో, డాక్టర్ మా అన్నయ్య కేసు కొంచెం సీరియస్ గానే ఉంది. ఒకసారి స్ప్రోలో కూడా వచ్చాడు, మిమ్మల్ని పిలిచేటప్పుడు మళ్ళీ పోయింది. ఇంకో 2 గంటల్లో మొత్తం సెటిల్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. టేక్ ఇట్ ఈజీ మై బాయ్. పాపం ఆ అమ్మాయి కూడా మీకు బాగానే దొరికాడే. మామూలేగా సార్. ఆయన దగ్గర ఎంత గుంజుతున్నారు? జస్ట్ 5 లాక్స్. ఓ, 5 లాక్స్. ఏంటి నీలు, పెళ్లి కుదిరిందటగా? అవును డాక్టర్. పెళ్లి అయ్యాక మర్చిపోవు కదా. పోండి సార్. డాక్టర్, బాడీ డీకంపోజ్ అవుతుంది, బ్యాడ్ స్మెల్ రాకముందే ఏదైనా చేయండి. చీఫ్ డాక్టర్ని పిలిచి సీరియస్ నెస్ క్రియేట్ చేద్దాం. ఓకే, కమ్ ఆన్, హరి అప్ హరి అప్. డాక్టర్, డోంట్ డిస్టర్బ్. ఏంటయ్యా శవాన్ని పట్టుకుని ఇంత హడావుడి చేస్తున్నారు? ఇప్పుడు డాక్టర్ బయటకు వచ్చి దీనంగా మొహం పెట్టి కళ్ళజోడు తీస్తూ, సారీ, మేము చాలా ట్రై చేశాం కానీ మీ అన్నయ్య చనిపోయాడు అని అంటాడు చూడు. సారీ, మేము చాలా ట్రై చేశాం కానీ మీ అన్నయ్య చనిపోయాడు. ఇప్పటికి మీరు 3 లక్షలు ఖర్చు పెట్టారు, మిగతా 2 లక్షలు పే చేసి బాడీని తీసుకెళ్ళండి. ముందు మీరు 20 లక్షలు వీళ్ళకి కడితే బాడీని తీసుకెళ్తాం. 20 లక్షలు మేం కట్టాలా? ఏంటి మీరు అనేది? డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర అబద్ధం చెప్పకూడదంటారు, కానీ మీ దగ్గర చెప్పకూడని ఇంకో మాట ఉంది, ఎంత ఖర్చైనా పర్వాలేదు కాపాడండి అని. అర్థం కాలా? నేను తీసుకొచ్చింది పేషెంట్ను కాదు, శవాన్ని. గవర్నమెంట్ ఆసుపత్రిలో డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన ఒక శవానికి మీరు 2 గంటలు ట్రీట్మెంట్ ఇచ్చారు. 10 నిమిషాల్లో మీ MD ఎక్కడున్నా సరే ఇక్కడికి రావాలి, లేకపోతే శవానికి ట్రీట్మెంట్ ఇచ్చిన మీ డాక్టర్లందరూ శవాలుగా మారుతారు. సిగ్గు సిగ్గుగా లేదు, ఒక్కడు ఒకే ఒక్కడు మనందరినీ ఫోర్సింగ్ చేశాడు. వాడి దగ్గర ఇంకా ఏవే ఎవిడెన్స్లు ఉన్నాయో చెప్పండి. గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ చనిపోయాడన్న డెత్ సర్టిఫికేట్, మన హాస్పిటల్లో అడ్మిట్ అయిన టైం, ల్యాబ్ రిపోర్ట్స్, మెడికల్ బిల్స్, టోటల్ గా ఒక ఫైలే ఉంది సార్. కోల్కతా ఫోన్ చేసి డాడీ లైన్ లో పెట్టండి. సార్, ఋషి గారు లైన్ లో ఉన్నారు. ఋషి, అన్నయ్య వాయు దిగ్బంధనంలో ఉన్నారు, ఒక నిమిషం లైన్ లో ఉండు. వాయు దిగ్బంధనం అంటే ఏంటి సార్? ఊపిరి తీసుకోకుండా కొన్ని నిమిషాల పాటు ఉండడం, యోగాలో అదొక ప్రక్రియ. అన్నయ్య, రిషి ఫోన్.
డాడీ, నేను రిషిని మాట్లాడుతున్నాను. చూడు, అక్కడ హాస్పిటల్కి ఏ డ్యామేజ్ జరిగినా అందరినీ మొక్కల కింద నరికేస్తాను. ఇండియాలో ఉన్నమన్న బిజినెస్లన్నింటికంటే హాస్పిటలే మేజర్ బిజినెస్. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఈ విషయం బయటికి రాకుండా క్లోజ్ చేసే. ఏ మిస్టేక్ జరిగినా అందరూ నాలో ఉన్న రాక్షసుని చూడాల్సి వస్తుంది. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడ్రా? నువ్వు కూర్చోన్నా, నిలబడితే వాడికి మర్యాద ఇచ్చామనుకుంటాడు. సో నువ్వు నోరు తెరవకుండా ఉండాలంటే 20 లక్షలు కావాలంటావు? 23 లక్షలు నేను కట్టిన 3 లక్షలతో కలిపి. 23? అంత మర్యాద ఇవ్వకర్లా. అన్నా, నేనెవరిని? గురువు గారిని చూస్తుంటే జెంట్లమేలా ఉన్నారు. ఆయనతో క్లాష్ కంటే క్యాష్ సెటిల్మెంట్ చేసుకుంటేనే బెటర్. అవుట్. ఇవిగోనమ్మా, నీ భర్త సంపాదించిన 20 లక్షలు ఇందులో ఉన్నాయి. వీటితో మీ అమ్మాయిని బాగా చదివించి పెళ్లిళ్ళు చెయ్యి. బతికిన అన్నాళ్ళు మమ్మల్ని చంపాడు, ఇప్పుడు చచ్చిపోయి మమ్మల్ని బతికించాడు మీ పుణ్యవాణి. దాందే ఉందమ్మా, మీరు బయలుదేరండి. ఇలా తలలో ఉంచుకుని నిలబట్టం కోసం కాదు మీరు డాక్టర్లు అయ్యింది. ఒక హిందూ ఈశ్వరుణ్ణి మొక్కుతాడు, ఒక ముస్లిం అల్లా కోసమే నమాజ్ చేస్తాడు, క్రిస్టియన్ యేసు ప్రభువునే ఆరాధిస్తాడు, కానీ అన్ని మతాల వాళ్ళు చేతులెత్తి మొక్కేది మీ డాక్టర్లకి. మీరు మాత్రం వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇది మీ డాక్టర్ల వృత్తికే సిగ్గుచేటు. మమ్మల్ని క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట, క్షమించడం. కలెక్టర్ ఉత్తర్వు ప్రకారం ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ఈ హాస్పిటల్ కి, దానికి సంబంధించిన మెడికల్ కాలేజీకి సీలు వేయడమైనది. సార్, మీరెందుకు వచ్చారు సార్? ఈ జనం ఊరుకునేలా లేరు. వాడు మన దగ్గర డబ్బు తీసుకుని కూడా మోసం చేశారు. సార్, అతను ఎవరు అన్నది ఎవరికీ తెలియదు. ఆ 20 లక్షలు తీసుకున్న ముసల్దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తే తనకు ఆ మాస్టర్ దగ్గర మాత్రమే పరిచయం చెబుతుంది. వాడెవడో నాకు తెలియాలి. 24 గంటల్లో వాడు నా దగ్గర ఉండాలి. వాడెవడో తెలియకుండా ఎలా అన్నయ్యా? కొంచెం బుర్ర పెట్టండి రా. మన హాస్పిటల్లో 8 ఎంట్రన్స్ ఉన్నాయి కదా, ప్రతి ఎంట్రన్స్ దగ్గర క్లోజ్ సర్కిట్ కెమెరాలు ఉన్నాయి కదా, ఏదో ఒక కెమెరాలో వాడు వచ్చింది రికార్డింగ్ ఉంటుంది కదా. ఆ కేసెట్ తెప్పించండి. సుబ్బు, ఇక్కడే ఉన్నావా? అవునరా,
మీట్ మై క్లాస్మేట్ బాలాజీ. హలో, నైస్ మీటింగ్ యు. అదేంట్రా, మన ఇద్దరం సిటీ కాలేజ్ లో బిఎస్సీ వరకు చదువుకున్నాం, నాకు తెలియకుండా నీ క్లాస్మేట్ ఎప్పుడయ్యాడు? ఒరే సోడా బుడ్డి, మన ఇద్దరం సిటీ కాలేజ్ లో డిగ్రీ చేసాం, వీడు నేను నిజాం కాలేజ్ లో పీజీ చేసాం. డిగ్రీ ఒక కాలేజ్ లో, పీజీ ఒక కాలేజ్ లో చేయకూడదా ఏంటి? ఇప్పుడు చూడబోయేది హాస్పిటల్ మెయిన్ ఎంట్రన్స్ రిసెప్షన్ దగ్గర రికార్డైన క్యాసెట్ సార్. లేచాయి. ఓకే సార్. మేడం, ఈ ఫ్లాపీలో ఉన్న లిస్ట్ చూడాలి. ఆపండి 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 మేడం. ఇప్పుడు ఈ రెడ్ కలర్లో ఉన్న ఆ రెండు పేర్లని సెపరేట్ చేయండి మేడం. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ ఇద్దరు ఏ కాలేజీలో చదివారు చూడండి మేడం. ప్రభాకర్ చదివింది హిందూ కాలేజ్ మచిలీపట్నం, మైనుద్దీన్ చదివింది జేకేసీ కాలేజ్ గుంటూరు. మేడం, వీళ్ళు పీజీ ఎక్కడ చదివారో చూడండి. వాడు శవాన్ని తీసుకొచ్చిన టైం ఉదయం 10:45, మనకి క్యాసెట్ లో చూపిస్తున్న టైం 10:38. అంటే ఇంకో 7 నిమిషాల్లో వాడెవడో మనం తెలుసుకోవచ్చు సార్. ఫార్వర్డ్ చేయ్. నేషనల్ కాలేజ్ హైదరాబాద్. ఎస్, ఇద్దరు ఒకే కాలేజ్. మేడం, ఇప్పుడు ఒక్కొక్క ఆఫీస్ లో రెడ్ కలర్ లో ఉన్న పేర్లన్నీ సెపరేట్ చేసి వీళ్ళందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారో చూడండి. నేషనల్ కాలేజ్, నేషనల్ కాలేజ్, అందరూ అదే కాలేజ్. ఇదంతా చేస్తున్నది నేషనల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్. వీళ్ళందరూ రాష్ట్రంలో ఉన్న అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు సంపాదించి అక్కడ జరుగుతున్న అవినీతిని ఎవరికో అందజేస్తున్నారు. ఎవరు ఆ సెంట్రల్ ఫిగర్? అతనే సార్, అతనే. రివైండ్, రివైండ్ చేయ్. క్లోజ్ కళ్ళు. ఇంకా ఇంకా చాలా సంవత్సరాల ఎందిరా. నేషనల్ కాలేజ్ సార్, నాకు మీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ లిస్టు, వాళ్ళ బయోడేటాలు కావాలి సార్. దేనికి? ఏసీఎఫ్ అనే సంస్థ గురించి మీరు వినే ఉంటారు. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ గురించి నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. ఆ కేసు డీల్ చేసే ఆఫీసరా మీరు? నేను ఆఫీసర్ కాదు సార్, ఆ ఆఫీసర్స్ డ్రైవర్ని. వాళ్ళకి తెలియకుండా ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. డ్రైవర్వి? నువ్వు మా కాలేజ్ స్టూడెంట్స్ అనుమానిస్తున్నావా? సార్, ఎక్కడికి సార్ ఫోను? కమిషనర్ గారికి. సార్ సార్ ప్లీజ్ సార్, వద్దు సార్, వాళ్ళకి ఫోన్ చేస్తే నా ఉద్యోగం పోతుంది సార్. ఏదో ప్రమోషన్ కోసం వాళ్ళకి తెలియకుండా చేస్తున్నాను సార్. ముందు నువ్వు మర్యాదగా బయటికి నడు. అలా కాదు సార్. ఐ సే యు గెట్ అవుట్ సార్. నాకెవరు హెల్ప్ చేయకపోయినా ఈ కేసు మొత్తం క్లోజ్ చేయగలను. మీ కోఆపరేషన్ లేకుండా కూడా ఆధారాలు సంపాదించగలను. నాకు ఆ బ్రెయిన్ ఉంది. ఏంటి పోలీసు వచ్చారు? మన కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ లిస్ట్ కావాలని వచ్చాడు. ఏదో ఏసీఎఫ్ కేసు ఇన్వెస్టిగేషన్ అట. అన్నయ్య, ట్విన్ సిటీస్ లో మొత్తం 32 లక్షల ఓటర్లు ఉన్నారు, కానీ అతని ఫోటో ఏ ఫోటోతో మ్యాచ్ కావడం లేదు. నాకు కారణాలు వద్దు, వాడు కావాలి, రుణాలతో కావాలి. వాడు మన నుంచి తప్పించుకోలేడు. వాడి మీద కాన్సంట్రేషన్తో మన బిజినెస్ వదిలేస్తున్నాం. వాడు దొరుకుతాడు, నీ చేతిలోనే చస్తాడు. పండగ చేసుకున్నట్టు అనుకుంటా. నిన్ను కిడ్నాప్ చేస్తే తెలుస్తుంది. మీరు ఆ ఛాన్స్ నాకు ఎందుకు ఇస్తారు సార్? నాకు ముందు మీరు ఉన్నారుగా. నువ్వు డెఫినెట్ రా, ఈ డిపార్ట్మెంట్ లో అయితే ఎక్కువ కాలం ఉండవు. మిస్టర్ నర్సింగ్, ప్రస్తుతానికి వాడు మన చేతికి ఎప్పుడు దొరుకుతాడా అని ఆలోచించడం మానేసి వాడి చేతికి ఎవరు దొరకకుండా చూడాలి. స్టేట్ లో ఎక్కువ అవినీతికి పాల్పడ్డ మొదటి 15 మందిని మాత్రమే కిడ్నాప్ చేస్తాడు. సో ఆ 15 మంది ఎవరన్నది కనిపెట్టి సెక్యూరిటీ ఇవ్వగలిగితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా సార్. అన్ని వేల మందిలో ఈ 15 మందిని ఐడెంటిఫై చేయటం ఎట్లా అని. వెరీ సింపుల్,
ఎక్కువ అవినీతికి పాల్పడ్డ వాళ్లెవరో వివరాలతో సహా వస్తే వాళ్లకి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేద్దాం. అప్పుడు ప్రాణభయంతో ఆ 15 మంది ముందుకొస్తారు. మనం వాళ్ళకి మాత్రం సెక్యూరిటీ ఇస్తే సరిపోతుంది. ఇదైతేనే కరెక్ట్ ప్లాన్ అవుతుంది. ఆ ఫాల్స్ గాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి మనం సెక్యూరిటీ ఇవ్వటం ఈజీ అవుతుంది. ఆ ఏసీఎఫ్ గాళ్ళ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. మీ మలక్పేట దిల్సుఖ్ నగర్ పోలీస్ స్టేషన్లే కాదయా, ఉన్న డీలర్ అంతా వచ్చి కంట్రోల్ మీద పడ్డారు. అసలు ఇక్కడ ఫోర్స్ తక్కువ, మేమేం చేయాలి? ఎవరితో చెప్పుకోవాలో చెప్పండి. అబ్బా అవన్నీ కుదరవండి, చెప్పేది వినిపించుకోరే. ఇప్పటికిప్పుడు అరేంజ్ చేయాలంటే కుదరదు సార్. రేషన్ బియ్యం మొత్తం ముగ్గురి పెద్ద బంగ్లా కూడా కట్టారు సార్. నేనే సార్ నెంబర్ వన్ని, నాకెవడు సార్ సెక్యూరిటీ? సార్ బొంగులో బంగ్లా, వీడేంటి నెంబర్ వన్? రేషన్ బియ్యాన్ని పంది కుక్కలకి తిన్నాను, నేనే నెంబర్ వన్ సార్, నాకెవడు సార్ సెక్యూరిటీ? పేదోళ్ళ రేషన్ కార్డు తాగడ పెట్టుకుని ఆ కోటా బియ్యాన్ని బ్లాక్ లో అమ్ముకున్నాను సార్, నేనే నెంబర్ వన్ సార్, నాకివ్వండి సార్ సెక్యూరిటీ. అంతమందికి సెక్యూరిటీ ఇవ్వాలంటే మాకున్న ఫోర్స్ తో కుదరదు. ఇదేంటయ్యా, ఫస్ట్ 15 మంది రమ్మంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చాప్ మందుకు వచ్చినట్టుగా ఇంతమంది డీలర్స్ వచ్చారటి సార్. కడప, కర్నూలు, శ్రీకాకుళం, వెస్ట్, ఈస్ట్, వైజాగ్, చిత్తూరు ఒక జిల్లా ఏంటి సార్? స్టేట్ మొత్తంలో ఉన్న రేషన్ డీలర్లంతా పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు. రేషన్ షాపుల్లో ఎంత లెవెల్లో జరుగుతుంది ఆ ఫ్రాడు. ఈ సమస్య నుంచి బయటపడాలి. ఇప్పుడే మెసేజ్ వచ్చింది, ఆ ఏసీఎఫ్ వాళ్ళు మనల్ని మోసం చేశారు, మనల్ని ఈ రేషన్ డీలర్ల వైపు తిప్పి పీడబ్ల్యూడీ ఆఫీసర్ని కిడ్నాప్ చేశారు సార్. ఎక్కడికెళ్తారా మీరు? యువర్ కానిస్టేబుల్స్ ఇక్కడి నుంచి ఒక్కడ కూడా బయటకు వెళ్ళడానికి వెళ్లేదు. వాళ్ళ చేతుల్లో ఉన్న ఫైన్స్ అన్ని లాక్కోండి. నేనే ఫ్రాడ్ చేయలేదు సార్, నాకు అన్నం పెట్టి అమ్మ కిలో బియ్యడిగా నేను ఇవ్వలేదు సార్. సార్ బియ్యం పందికొక్కులు తినకుండా మందులేసి కాపాడాను సార్, నన్ను ఒక్కడిని వదిలేయండి సార్. గొడవ చేకో, నువ్వే ఒక పందికొక్కులాగా ఉన్నావు, నువ్వే బోల్లో ఉండాలి. ఆ గేట్లు మూసేయండి. చదువుకుని ఉద్యోగాలు లేని యువకులు ఎంతమందో ఉన్నారు, ఈ డీలర్షిప్స్ అన్ని వాళ్ళకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏవేంద్రా సారంత మూడిగా ఉన్నారు? మనం కిడ్నాప్ చేసిన పీడబ్ల్యూడీ ఆఫీసర్స్ లిస్ట్ లో మన గోపి వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు. లిస్ట్ లో ఆయన నెంబర్ వన్. ఈ విషయం మన గోపికి తెలుసా? ఇంకా తెలీదు. రే గోపి వస్తున్నాడ్రా సార్. సార్ ఓ గుడ్ న్యూస్ సార్, ఇది అమెరికాలో ప్రింట్ అయ్యే టైమ్ మ్యాగజైన్. దీంట్లో మన ఏసీఎఫ్ గురించి ఓ మంచి ఆర్టికల్ రాశారు సార్. ఏసీఎఫ్ ఎలిమినేట్స్ కరప్షన్ ఇన్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ లోని ఏసీఎఫ్ అనే విప్లవ సంస్థ లంచగొండ అధికారులందరినీ శిక్షిస్తుంది. ఈ మార్పు అన్ని రాష్ట్రాల్లోనూ వస్తే కరప్షన్ లేని ఇండియాని త్వరలోనే ఇండియాని చూడబోతున్నారు అని రాశారు. ఏంటి సార్, మన సంస్థ గురించి అమెరికా వాళ్ళు అంత గొప్పగా రాస్తే మీరేమి రియాక్ట్ కారేంటి? ఏమేం సార్? ఏంట్రా ఏమైంది సార్, ఎందుకు అలా మౌనంగా ఉన్నారు? మీరంతా ఏంటి అలా డల్గా? మనం కిడ్నాప్ చేసిన పీడబ్ల్యూడీ ఆఫీసర్స్లో మీ నాన్నగారు కూడా ఉన్నారు. అంతేకాదు ఆయనే లిస్ట్లో నంబర్ వన్ అట. ఏంట్రా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు సార్? నువ్వే చెప్పు గోపి. అందరికీ వేసే శిక్షే ఇతనికి వేయండి సార్, చంపేయండి సార్. సార్ మీరు చంపేది నా తండ్రిని కాదు సార్, జనాన్ని లంచాల కోసం పీడించుకు తినే ఒక లంచగొండి. మీ క్యారెక్టర్ నాకు తెలుసు సార్, ఆ స్థానంలో మీ నాన్న ఉన్న మీరు క్షమించరు. షుగర్ వ్యాధి వచ్చి కాలికి గాయమే, గ్యాంగ్రీన్గా మారితే అది మనకాలైనా సరే తీసేస్తాం కదా సార్, ఇది అంతే. మీరు స్థాపించిన ఏసే బతకాలంటే బంధాలు బంధుత్వాలు చూడకూడదు సార్. ఒక చిన్న రిక్వెస్ట్, ఈ ఒక్క ఆపరేషన్కి నన్ను కొంచెం దూరంగా ఉంచండి సార్. సార్ ఆయన లంచగొండి తండ్రి కావచ్చు, కానీ నేను లంచగొండి కొడుకుని మాత్రం కాదు సార్. నేను మీ స్టూడెంట్ని సార్. గోపి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. కాలేజీ కుర్రోళ్ళంటే అమ్మాయిలు వెంటబడి తిరిగే రోమియోలు అనుకుంటారు, కానీ ఈ దేశం తలరాత్రి మార్చే శక్తి ఒక స్టూడెంట్స్ మాత్రమే ఉంది.
నా బాటని నా మాటని గౌరవించి ఇంతమంది నా వెనుకుండటం నిజంగా నా అదృష్టం. సారీ. ఎంతైంది? 90 100? 45 రూపాయలండి. పెట్రోల్ రేట్ పెరుగుతుంటే మీటర్ రేట్ తగ్గుతుందేంటి? ఇది వరకు 90 తీసుకునేవాళ్ళు కదా. గప్పట్ల ఆర్టీఓకు, బ్రేక్ ఇన్స్పెక్టర్కు, ట్రాఫిక్ వాళ్లకు లంచాలు సిండింగ్ కదమ్మా. అందుకే మేము కూడా మీటర్ మీద ఎక్కువ పైసలు తీసుకుంటాం. ఇప్పుడేమో ఆఫీసర్ సాలేగాళ్ళందరూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు లంచాలు తీసుకుని భయపడి వస్తున్నారు కదా. అందుకే మేము కూడా కరెక్ట్ గా తీసుకుంటున్నాం. మీ నిజాయితీకి హ్యాట్స్ ఆఫ్. అరే అవన్నీ మాకెందుకమ్మా, ఎక్కడున్నాడో ఏమో గానీ దేవుని వస్తుంటోడు. ఎవ్వరికి కనపడకుండా ఈ లంచాలు తీసుకుంటా చెంబడాలు చెంబడాలు ఇస్తున్నాడు చూడు. గానికి చెప్పమ్మా. ఎవరయ్యా అతను? అందరూ అతని గురించే మాట్లాడుతున్నారు. నమస్కారం బ్రదర్. నమస్కారం. ఏంటలా చూస్తాను? నేనెవరో తెలీదా? నువ్వు ఈ సీట్లో కూర్చోడానికి కారణం నేనే. నేను ఈ సీట్లో కూర్చోడానికి మీకు సంబంధం ఏంటి? ఇంతకు ముందు సీట్లో ఉన్న ఆఫీసర్ ని మేమే కదా చంపింది. పేపర్లో న్యూస్ కూడా వచ్చింది చూడలే. ఇప్పుడు మీకేం కావాలి? కోట్లు పెట్టుబడి పెట్టి హాస్పిటల్ కట్టాం, అది మూతుబడింది. నువ్వు ఒక సంతకం చేస్తే మళ్ళీ పేరు మార్చి ఓపెన్ చేస్తాం. ఏమంటావు? నువ్వు సంతకం చేయకపోతే మరో ఆఫీసర్ ఈ సీట్లోకి వస్తాడు. దీంట్లో 10 ఎల్ ఉంది, ఉంచో. వద్దు, మీరే ఉంచుకోండి. ఓ, లంచం పోయిందా? పోన్లే, లంచం పోయినా భయం ఉంది. వస్తా బ్రదర్, ఊరాడే ఆయుష్ గట్టిది. ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసుల్లో చాలా మంది లంచాలు తీసుకోవడం లేదు, కానీ లంచం తీసుకోకపోతే చంపేస్తామని గోండాలు వాళ్ళని బెదిరిస్తున్నారు. అంతేకాదు ప్రొఫెసర్, నెల్లూరు ఆర్డీఓ రమణమూర్తి గారిని లంచం తీసుకోలేదని ఇంటికెళ్లి మరీ చంపారట. ఇది ఇలాగే జరిగితే పిక్ పాకెట్ గడ్ ప్యూన్ ని కత్తిపట్టుకున్నవాడు కలెక్టర్ ని బెదిరిస్తాడు సార్. తప్పు చేసిన వాడిని శిక్షించడం ఎంత ముఖ్యం, నిజాయితీ పనులను కాపాడడం కూడా మనకు అంతే ముఖ్యం. పోలీస్ రికార్డ్స్ లో ఉన్న రౌడీ షీటర్స్ అందరి లిస్టు తయారు చేయండి. వాడు ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ నాయకుడు అండదండలు ఉన్నా ఆలోచించండి. గో అహెడ్ సార్. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం రౌడీలు దాదాలు వివరాలు ఇవి. వీళ్ళలో నెంబర్ 1 వీడే సార్. బద్రీనారాయణ. మొదట్లో వీడు ఒక పెద్ద రౌడీ షీటర్ సార్. అలా సంపాదించిన డబ్బుతో రియల్ ఎస్టేట్ పేరుతో భూకబ్జాలు చేసి రాజకీయ నాయకులు అండతో కోట్లు సంపాదించాడు. వీడి వల్ల చాలా మంది అమాయకులు బలైపోయారు సార్. రఘు సార్, మన ఏసీఎఫ్ మెంబర్స్ అందరినీ చాలా జాగ్రత్తగా ఉండమనండి. అలాగే సార్. పోలీసు నిఘా మన మీద ఎక్కువైంది సార్. మీరు బయలుదేరండి. ఓకే సార్. ఏసీఎఫ్ పేరుతో హత్యలు చేస్తోంది మీరేనా? మీరు ఆంధ్రప్రదేశ్ గురించి పూర్తి వివరాలు చెప్తుంటే ఆ రోజు నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు తెలిసింది. మీ ముఖం చూడకుండా ప్రజలు మిమ్మల్ని దేవుడని కొలుస్తున్నారు. అలాంటి వ్యక్తితో నేను రోజు మాట్లాడుతున్నాను, అల్లరి చేస్తున్నాను, ఆట పట్టిస్తున్నాను. ఓ పక్క తప్పు చేశాననిపించినా మరో పక్క గర్వంగా ఉంది. రియలీ ఐఎమ్ వెరీ లక్కీ. ఇంత గొప్ప పని చేస్తూ కూడా జనానికి మీరెవరో తెలియకుండా ఎందుకు చేస్తున్నారు? దేవకి, నీ బట్టలు నేసిన వాడి ముఖం నీకు తెలుసా? నువ్వు వేసుకున్న చెప్పులు తయారు చేసిన కార్మికుడి ముఖం నీకు తెలుసా? రోజు మనం తినే ధాన్యం పండించిన రైతు ముఖం నీకు తెలుసా? మన కోసం దేశ సరిహద్దులో కాపలా కాసే సైనికుడి ముఖం నీకు తెలుసా? వీళ్ళందరూ ఎవరో తెలియనప్పుడు నేను కూడా జనానికి తెలియాల్సిన అవసరం లేదు. ఇన్ని తెలిసిన మీకు ప్రాణం విలువ తెలియదు అంటావు. ఎస్, ధర్మయుద్ధం పేరుతో ప్రాణాలు తీయడం తప్పు కాదా? తప్పు కాదు. ఆ ప్రాణం విలువ తెలిసిన వాడిని కాబట్టి ఇదంతా చేస్తున్నాను. సమాజంలో ఒకరు తప్పు చేస్తే ఎందరి బతుకులు బలవుతాయో తెలిసిన వాడిని కాబట్టి ఇదంతా చేస్తున్నాను. వీడి వలన ఎందరి జీవితాలు నాశనమయ్యో తెలుసా నీకు? రా తెలుసుకుందా. నువ్వెప్పుడు అడుగుతుంటావే మీకు వెనక ముందు ఎవరు లేరా అని? చూడు నా నందిని చూడు. దీని కాబోయే మొగుడు సినిమా హీరోలా ఉంటాడంట. ఎలా ఉంటే నీకెందుకే? నీ కాబోయే మొగుడికి నేను బీటేద్దామని? నా మొగుడు మీద కన్నేసావంటే చంపేస్తాను. పెళ్లి కాకుండానే మొగుడు మీద ప్రేమ మొదలైందే దీనికి. అయిందా? అమ్మాయిని తొందరగా రెడీ చేయండి, పెళ్లి వారు వచ్చేవాళ్ళే. 24 25 లక్షలు. ఏంటి బామ్మా 25 అన్నావేంటి? నీకొచ్చే కట్నం గురించిరా. అదేంటే, పోయిన సంవత్సరం 15 లక్షలే అన్నావు. నీ మార్కెట్ పెరిగిందిరా. నువ్వు ఇలా ప్రతి సంవత్సరం పెంచుకుని వెళ్తే ఎలాగే? మొన్నటికి మొన్న పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు ఎవరైనా నన్ను అడిగారు, నేను చెప్పలేక అంత ఇబ్బంది పడ్డాను. నీకేంట్రా నవ మన్మధుడివి. బామ్మా
కట్నం తీసుకోవడం తప్పే. నా మాటనవే చూడు, నువ్వు ఆదర్శం అనే ఎఫెక్ట్ కోసం కట్నం వద్దన్నావు అనుకో, నీలో డిఫెక్ట్ ఉందనుకుంటారా? బాబా, కట్నం తీసుకోవడం నేరమే. అలడు, ఏమైందిరా? ఈ న్యూస్ చదివావా? ఏంటిది? ఏమంటరా? నీ కెమెరా ఊరుకో, నువ్వు చదువు. కట్నం తీసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ లో అనసూయమ్మకు జైలు శిక్ష, తమిళనాడులో తంగమాలగైకి ఉరి శిక్ష, కర్ణాటకలో కామాక్షికి కాలు చేతులు తీసా. కర్ణాటకలో ఏమైంది? కామాక్షి కాలు చేతులు తీసా. నీకు కాళ్ళు లేక నేను ఊహించుకోలేనే, మనకి కట్నం వద్దే, కట్నం వద్దని చెప్పేసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను రా. కట్నం తీసుకుంటే ఇన్ని శిక్షలు ఉన్నాయా? రాశారు కదా. అయితే నేను ఒక నిర్ణయానికి వచ్చాను రా. ఏంటది? కట్నం తీసుకోవా? కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదురా. లక్షలు నాకు, శిక్షలు నీకు. ఆరిచ్చావంటే ఐదు పెంచుతా. అల్లుడు, నువ్వు ఆ పూతలు అలాగే మింగే. సిస్టర్, లక్షలు లక్షలు అని నా జీవితాన్ని మోడు చేశావు. అల్లుడు జీవితాన్ని అలా చేయొద్దని అభ్యర్థిస్తున్నా. ఏమంటే తప్పంతా నాదే అయినట్టు మాట్లాడతారు. అయితే ఈ పెళ్లి చూపులు క్యాన్సల్. కళ్ళద్దాలు, ఆ వాచ్ చైన్ అన్ని తీసేసి లుంగి కట్టుకుని లోపలికి వెళ్ళి తొంగపో. సరే, మనంతా కలిసి అనుసరించేద్దాంరా. నోరు తెచ్చి కట్నం అడిగితేనే కదా నేరం. నీకెంత కట్నం కావాలో వేలు చూపించి అడిగేవే 7-10 లక్షలు. ఇదేదో బాగానే ఉందిరా. నీకు బాగానే ఉంటది. 25 లక్షలు అంటే 20 లక్షలు 5 లక్షలు. 20 లక్షలు 5 లక్షలు. ఫైన్ ఫైన్ ఫైన్. మాయా అల్లా, ఆ ఇచ్చేవాళ్ళ బతుకులకి ఇది ఫైనే. నమస్కారం. ఆగాగు, ఇల్లు చూస్తే మిడిల్ క్లాస్ లా ఉంది, మనకు 25 లక్షలు ఎలా ఇస్తారా? ఊరుకోవే, నీకు దండం పెడతాను. నమస్కారం. నమస్కారం. ఏంటి? ఒరే పిల్ల తండ్రి మరీ నల్లగా ఉన్నాడు, పిల్ల ఎలా ఉంటుందో ఏవో, ఒక 5 పెంచేస్తా. అరే అల్లుడు, బూతులు మింగే. మింగేసా? దానం పెడతాను, ఆపు. నమస్కారం. రండి రండి. అరే చూడరా, మాయా అమ్మాయి బాగుందా? చాలా బాగుంది. ఎంత బాగుంది? మీ అత్తయ్య ఎంత రేంజ్ లో ఉంది? నేను అడిగింది పెళ్లి కూతురు గురించి. నువ్వు చూసుకోవా, మాకెందుకో? సర్లే. ఏంటి బాబు టెన్షన్ పడుతున్నావు? పెళ్లి చూపుల కొత్త కొత్త నెలకైదారు చూస్తాడు మా వాడు. మరి అన్ని చూపులు జరిగినా అబ్బాయికి ఇంకా పెళ్లి కుదరలేదంటే అబ్బాయిలో అంటే నన్ను ఏమన్నానండి? మావాడిని ఏమనొద్దు, దేంట్లో అయినా సరే మావాడు. మన గొప్పలు మనం చెప్పుకోకూడదు. నీ గురించి ఉన్నదే చెప్పాను కదరా. సరే కానీ పెళ్ళికూతురు నచ్చిందో లేచూడు. నచ్చింది, అమ్మాయిని ఇంట్లోకి తీసుకోవడం నచ్చిందా? లోపలికి తీసుకెళ్ళి వెళ్ళిపో, వెళ్ళమ్మ. అక్క మ్యాటర్, అక్క మ్యాటర్. బామా బామా, పిల్ల బాగుంది కదా, పెళ్లికి ఓకే అనవే. ఏంటి ఓకే అనేది విషయం తేలని. పైకి అనుకు జైల్లో పెడతారు, నేను మేనేజ్ చేస్తా కదా. అలాగే మావగారు. ఏంటళ్ళు నేను కదా మావగారు. బాబు అసలు విషయం తేలంటే వరుస కలపకు. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, అలా పక్క వస్తారా? తప్పకుండా. అబ్బాయి చెప్పేది శ్రద్ధగా విని బాగా ప్రిపేర్ అయ్యండి. పోలీసులు పోలీసులు. ఏమిటి బాబు? అదే కట్నం విషయం అది మీతో మాట్లాడదామని. బాబు నేను ముందే కట్నం అది ఇచ్చుకోలేనని చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడు కట్నం? అయ్యో మీరు అలా టెన్షన్ పడకండి, అసలు కట్నం వద్దని చెప్పడం కోసం మిమ్మల్ని ఇలా బయటికి పిలిచారండి. కాకపోతే మా బామ్మ కొంచెం పాతకాలం మనిషి, తను మాత్రం కట్నం కావాలంటుంది. అది నోరు తడగదండి, వేళత చూపిస్తుంది. మీరు కూడా మీకు తోచిన వేళ చూపించండి, పని అయిపోతుంది. బాబు తర్వాత ఏమైనా గొడవ? ఏ గొడవ రాకుండా నేను చూస్తుండగ సార్, పైగా పెళ్లి ఖర్చులు పూర్తిగా నావి. బామ్మ ఇప్పుడు అడుగు. హస్తం అంటున్నారు. ఏంటక్క, మన పాతికంటే 50 ఏంటాడేమిటి? మన వాడల్లా తగ్గొట్టాడు. నమ్మచ్చంటావా? లేకపోతే వచ్చే 5 లక్షలు పోతాయి. అమ్మో వదిలే. ఓకే ఓకే. ఏ తనని ఇంకోసారి చూడాలనుంది, ఆయన పిలుచుకొని ఆ గదికి రా. సరే అక్క. బావా. ఏంటి? అక్క పిలుస్తుంది రా. అక్క పెళ్లికి ముందు నేను అంటాను కాదు. రావయ్యా మగడ, రమ్మంటే? ఇంటి ఎక్కడికి? గదిలోకి. అయ్యో ఏంటండి లోపలికి పిలిచారు, ఎవరైనా చూస్తేమని అనుకుంటారేమో. మీతో మాట్లాడాలనిపించిందండి. నిజం చెప్పాలంటే నాకు కూడా మీతో మాట్లాడాలనిపించింది. మిమ్మల్ని చూడగానే నాకు నచ్చేశారు. నాన్నగారితో మీరు మాట్లాడిన తర్వాత ఇంకా నచ్చేశారు. నిజం చెప్పాలంటే
మీరు చాలా బాగుంటారు. మీరు కూడా చాలా బాగుంటారు. అందరూ అంటుంటారు శనివారం శనివారం మా బామ్మ ఇంత గుమ్మడికాయ తోటి దిష్టి కూడా తీస్తుంది. పెళ్ళయ్యాక నేను తీస్తాను. ఎవడరా తలిపేసింది లోపల? పెళ్లి కూతురు కొంచెం అవ్వ. మాయా విడుకో బాబు అచ్చో నీ పోలికే. కాదు మీ పోలికే. ఇద్దరులో ఎవరో ఒకరి పోలికని వీడు పుట్టాక మనకు ఒక కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఏంటి మావయ్యా? వీడి కట్నం కోసం కూడా ఆవిడ పీడిస్తాది. ఏమిటి పీడించేది? 5,000 చూపిస్తే 50,00,000 ఇస్తాడేమో అనుకున్నా. ఇప్పటిదాకా 1 పైసా కూడా రాలేదు. అప్పుడే కొడుకు మాత్రం పుట్టేశాడు. ఇదిగో అమ్మాయి, మనవుడు పుట్టాడు కదా అని మీ నాన్న ఎగేసుకొని వస్తాడేమో. నా కట్నం డబ్బులు వచ్చేదాకా మీ నాన్న వీడు ఏడుపు వింటానికి కూడా వీళ్ళే చెప్పేస్తున్నాను. ఎప్పుడురా ఇచ్చేది? లేకపోతే హాస్పిటల్ అడుగుతావేంటి? ఆసుపత్రిలో కాకపోతే ఇంకెక్కడ ఇస్తాలే హాస్పిటల్లో గొడవ ఎందుకు? ఇంకెప్పుడు ఇస్తారు? వాళ్ళు ఇచ్చే లోపల నేను సచ్చేలా ఉన్నాను. ఎవరైనా గృహప్రవేశం సచ్చినాంశం ఫోటోతో చేస్తారు. నేను సచ్చిన మా బామ్మ ఫోటోతో చేస్తున్నాను. రెండయ్యా ఇదే మీ ఫ్లాట్. ఏంటలుడు ఏడుస్తున్నావు? నోరారా బూదులు తింటానికి బామ్మ లేకుండా పోయింది బావయ్యా. నందిట్టు అరే నాన్న కొట్టకూడదురా, బూతులు మాత్రం తిట్టాలి. ఇదిగో ఠాకూర్ పోస్టింగ్ ఆర్డర్స్. నువ్వు ఎల్లుండే కాలేజీలో జాయిన్ అయిపోవచ్చు. జీతం ఎంత? 12,000. బ్యాడ్ లక్, మా అక్క బతుకుంటే 1,00,000 అడిగేది. నువ్వేంట్రా బాబు వాయిని చెప్తున్నావు? సార్ మనం ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ తీసుకున్న ఈ స్థలం పక్కనే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్స్ కూడా అక్కడున్న చెరువును పూర్తి చేసి మనమే కట్టించాం. ఇక్కడ ఫ్లైఓవర్కి కాలమ్స్ వేసేటప్పుడు ఆ ప్రెషర్కి ఈ అపార్ట్మెంట్స్ పునాదులు కదిలి అవి కూలిపోయే ప్రమాదం ఉంది సార్. అయితే ఏం చేయాలంటావు? అపార్ట్మెంట్స్లో ఉన్న ఫ్యామిలీస్ని ముందుగా ఖాళీ చేయించి మన నష్టపరిహారం ఇస్తే మంచిది సార్. నష్టపరిహారమా? ఏమయ్యా, భూకంపం వచ్చి కూలిపోయాయనుకో, ఏమనుకుంటారు? కర్మనేగా, ఇది కూడా అంతే. నువ్వు చెప్పినట్లు చేస్తే కోట్లు లాస్ వస్తుంది. నేను సెంటిమెంట్స్ గురించి మాట్లాడుతున్నాను, మీరు బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు. నాకెందుకు ఏ సెంటిమెంట్? అందులో నా భార్య బిడ్డలున్నారా? వెంటనే పని మొదలు పెట్టండి. నందు ఎక్కడ? నందు వస్తున్నానండి. ఏంటి ఇంతసేపు పూజ చేస్తున్నావు? ఏం కోరుకున్నావేటి? మరి లేదండి, మన సంసారం, పిల్లలు, మీరు, మీ ప్రేమ, ఈ సంతోషం, వీటి నుంచి నన్ను దూరం చేయొద్దని దేవుడి కొబ్బరికాయ కొట్టి కాకా పట్టొస్తున్నాను. మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం. లోపలికి వెళ్దాం పద.
జస్ట్ రిలాక్స్. నువ్వు పడుకో, నేను డాక్టర్ని చూస్తాను. పర్వాలేదు, పడుకో. నందు, 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 మరేం లేదండి. మన సంసారం, పిల్లలు, మీరు, మీ ప్రేమ, ఈ సంతోషం, వీటి నుంచి నన్ను దూరం చేయతని దేవుడి కొబ్బరికాయ కొట్టి కాకపెట్టేస్తున్నాను. అక్కడ ఫ్లైఓవర్ కడితే పక్కనే ఉన్న అపార్ట్మెంట్స్ కూలిపోతాయని నేను ముందే చెప్పాను సార్. ఆయన వినిపించుకోలేదు. ఒక్క నిమిషం సార్. ఇదిగోండి సార్, ఈ ఫైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఇచ్చి మేనేజ్ చేసింది ఇందులో వివరంగా ఉన్నాయి సార్. చూడండి సార్, మీరే చూడండి. ఫుల్ డీటెయిల్స్ దీనిలోనే ఉన్నాయి సార్. ప్రభుత్వం మనకు జీతాలు ఇచ్చేది ప్రజల్ని బతికించడానికయ్యా, చంపడానికి కాదు. అరే, లంచాల కాసిపడి మీరిచ్చిన పర్మిషన్ల వల్ల 70 కుటుంబాలు నాశనం అయిపోయాయి. 212 మంది చనిపోయారు, 113 మంది గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు. పాపం వాళ్లలో 22 మంది చిన్నపిల్లలు ఉన్నారయ్యా. కలెక్టర్ గారు, అసలు అక్కడ చెరువు ఉండే సార్, వాళ్ళు దాన్ని పూర్తి చేశారు. వీళ్ళు 10 లక్షలు లంచం తీసుకుని దానికి పట్టాలు ఇచ్చారు. తప్పంత వెళ్లదే సార్. సరేనయ్యా, మేము పట్టా ఇచ్చాం. మరి అక్కడ మట్టిని సాయిల్ టెస్ట్ చేసింది మీ డిపార్ట్మెంటే కదా. మీకు తెలియదు అక్కడ అంత పెద్ద అపార్ట్మెంట్ నిలవదని.
పెద్ద లంచం తీసుకున్నది మమ్మల్ని తప్పుడుతున్నారు. మీరు తీసుకోవాలి 19 లక్షలు. ఏదేమైనా మీ రెండు డిపార్ట్మెంట్స్ వల్ల ఇప్పుడు మేమందరం ఇరుక్కున్నాం. అబ్బో మీరు చాలా సిన్సియర్ మరి సార్. మీ ముందు అందరు సిన్సియరే. ఈయన 20 లక్షలు తీసుకుని అప్రూవల్ ఇచ్చాడు. ఆయన 40 లక్షలు తీసుకుని ఎన్ఓసీ ఇచ్చాడు. 40 లక్షలు తీసుకున్నాను అనుకోండి సార్, నేను పుచ్చుకుంది 23 లక్షలే సార్. కూర్చోండి. అందులో 5 లక్షలు మా డిఈ గారికి ఇచ్చాను, 7 లక్షలు ఏడీ గారికి ఇచ్చాను, 6 లక్షలు ఏఈ గారికి ఇచ్చాను, ఇక చివరి నాకు మిగిలిందటయా. కలెక్టర్ గారు, ఎన్క్వైరీ కమిషన్ బయట పత్రికల వాళ్ళు అడిగే ప్రశ్నలతో చూస్తుంటే మళ్ళీ మీ కూడా వింటండి. ఎవరికి ఎంత కావాలో చెప్పండి, ఇస్తాను. ఎన్క్వైరీలో ఏం జరగలేదని రాసి కేసు మూసేయండి. ఇది మీరు అనుకున్నంత సింపుల్ ఇష్యూ కాదు, చాలా పెద్ద ప్రాబ్లం. అరే ఆఫీస్ అండి ఇది, కొంచెం డీసెన్సీ లేకుండా. ఏంటి డీసెన్సీ? మీ అమ్మాయి మెడికల్ సీట్ కి నా దగ్గర 10 లక్షలు తీసుకున్నప్పుడు ఏమైంది అయ్యే డీసెన్సీ? డీసెన్సీ సిన్సియారిటీ గురించి మా సంగతి సరేనండి, కానీ ఆయన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆయనకేం చెప్తారో చెప్పి ఒప్పించండి. ఏంటి విషయం? నేను ఇష్యూ చేద్దామనుకుంటున్నావా? ఆ ఫైల్ పెట్టుకుని నువ్వు ఏం చేయలేవయ్యా. నీకు కావాలంటే 2 ఛాన్సులు ఇస్తాను. ఏపీ మొత్తం మీద ఎవరికైనా ఫోన్ చేసి నా మీద కంప్లైంట్ ఇవ్వు. కమిషనర్ ఆఫీస్ అండి సార్, నేను అపార్ట్మెంట్ స్కూల్ పోయి చాలా మంది జనం చనిపోయారు, దాని వెనకాల పెద్ద అవినీతి ఉంది సార్, దానికి సంబంధించిన ఆధారాలని నా దగ్గర ఉన్నాయి. రాంగ్ నంబర్ అన్నాడా? నెక్స్ట్ ట్రై చే. హలో, హోమ్ సెక్రటరీనా సార్? సార్ నేను అపార్ట్మెంట్ స్కూల్ పోయే దాని వీడు రాంగ్ నంబరే అన్నాడా? నీ వల్ల ఏం కాదు, గవర్నమెంట్ ప్రాణానికి 100,000 చొప్పున ప్రకటించింది. నీ భార్య కొడుకుకి 2 లక్షలు ఇస్తారు. నీ భార్య కొడుకులో బిడ్డ పోయిందో కదా, ఆ బిడ్డ కూడా బయటకు వచ్చుంటే 1 లక్ష వచ్చిండేది. అయినా ఈ లెక్కలెందుకు గాని నీకు 25 లక్షలు ఇస్తాను. మళ్ళీ పెళ్లి చేసుకో, వయసులోనే ఉన్నావు కదా, ఏడాదికో బిడ్డ అనుకోనొచ్చు. ఆ ఫైల్ నాకు ఇచ్చే. ఏంటయ్యా వెళ్ళిపోతున్నావు? ఏ డబ్బా అవసరం లేదా? చూడండి అయ్యా, రూపాయి తీసుకోకుండా ఫైల్ ఇచ్చి వెళ్తున్నాడు. నేర్చుకోండి అయ్యా అతన్ని చూసి.
శవం కూడా కనబడకూడదు. నాకు మళ్ళీ జీవితాన్ని ఇచ్చింది ఆ కాలేజ్ స్టూడెంట్స్. అంతమంది చావుకు కారణమైన ఆ బద్రీనారాయణను నేను చంపాలనుకోలేదు. దీనికి అంతటికీ కారణమైన అవినీతిని చంపాలనుకున్నాను. ఈ సమాజాన్ని మార్చే శక్తి కేవలం విద్యార్థులకే ఉంది. అందుకే నేషనల్ కాలేజీలో ప్రొఫెసర్గా చేరి ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది విద్యార్థుల్ని ప్రభుత్వ శాఖలన్నింటిలోకి పంపించాను. అలా పుట్టిందే ఈ ACF, యాంటీ కరప్షన్ ఫోర్స్. 30 రూపాయలు తీసుకుని అడ్డదారిలో టెండర్ ఫామ్ తెచ్చే అటెండర్ దగ్గర నుంచి 300 కోట్ల రూపాయల టెండరు పాడే కాంట్రాక్టర్ల వరకు అందరూ నేరస్తులే. ఇలా ఎందరో మామూలు నేరస్తులు జైళ్లలో ఉంటే వీళ్లు మన మధ్యనే ఉంటూ సమాజాన్ని నాశనం చేస్తున్నారు. వీళ్ళని ACF విడిచిపెట్టదు. ఒళ్ళో ఒక బిడ్డని, కడుపులో మరో బిడ్డని పెట్టుకుని తానెందుకు చనిపోతుందో తనకే తెలియకుండా చనిపోయిన మీ భార్యకి మీరు చేస్తున్నది సరైన నివాళి. క్యారీ ఆన్ సార్. బద్రీనారాయణ్ని కిడ్నాప్ చేయడం అంత ఈజీ కాదు సార్. ఒక అవకాశం ఉంది సార్. ఎల్లుండి అతని బర్త్డే, చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. చుట్టూ మంది మార్బుల్ ఉంటుంది, కష్టమవుతుందేమో సార్. మనం వారి బర్త్డే రోజునే వాడిని కిడ్నాప్ చేస్తున్నాం. ఎలా సార్? ఎంజాయ్ యువర్ సెల్ఫ్. అలాగే బద్రి గారు. ఓకే, హాయ్ రెడ్డి గారు. హాయ్. ఎంజాయ్ ఎంజాయ్. వాటి థ్రిల్ సార్, చాలా అద్భుతంగా ఉందండి. రియల్లీ ఫ్యాంటాస్టిక్. చాలా బాగా అరేంజ్ చేసి మా తమ్ముడు అరేంజ్ చేసి ఉంటాడు. నువ్వు అరేంజ్ చేసావా? లేదన్నా, హోటల్ వాళ్ళు అరేంజ్ చేశారేమో. ఓహో, నమస్కారం సార్. విష్ హ్యాపీ బర్త్డే సార్. థాంక్ యూ. మీ అందరం మీ అభిమానం అండి. పదండి సార్, కేక్ కట్ చేద్దరు. ఓకే ఓకే. బద్రీ నారాయణ, బద్రీ నారాయణ, బద్రీ నారాయణ, బద్రీ నారాయణ. కట్ చేయండి సార్. మా అన్నయ్య అభిమానులు. పాలిటిక్స్ లోకి రమ్మని ఒక్కటే గొడవ. హ్యాపీ డెత్. నిన్ను మరో 5 సెకండ్లలో కిడ్నాప్ చేస్తాం. ACF, ACF, నిన్ను కిడ్నాప్. తమ్ముడు, 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 అమీర్ తమ్ముడు, తమ్ముడు, బద్రీ నారాయణ, బద్రీ నారాయణ, బద్రీ నారాయణ, అమీర్ నారాయణ, బద్రీ నారాయణ, బద్రీ నారాయణ, బద్రీ నారాయణ, బద్రీ నారాయణ, బద్రీ నారాయణ, ఎవరా మీరు? ఏమో భయ్యా, 100 రూపాయలు ఇచ్చారు, 100 రూపాయలు ఇచ్చి ఫోటో పెట్టుకోమంటే పెట్టుకున్నాం భయ్యా.
చీకట్లో నిలబడ్డావు, ధైర్యం ఉంటే వెలుగులోకి రా. నేను వెలుగులోకి వస్తే నువ్వు తట్టుకోలేవు. వెలుగులోకి రాలేక చీకట్లో ఉండి ఏసేపు నిన్ను నడుపుతున్నావు? దమ్ముంటే రా బయటకి. నువ్వా? నాకు వెలుగంటే భయం లేదురా. ఆ వెలుగు జనానికి ఇవ్వటానికే నేను చీకట్లో ఉన్నాను. ఈ రోజు జరిగింది రేపు మర్చిపోయే జనానికి నీ ఏసీపీ ఎన్నాళ్ళు గుర్తుంటుంది? ఈ భూమి ఉన్నంత వరకు గుర్తుంటుంది. తూర్పున ఉదయించిన సూర్యుడు పడమర అస్తమించిన మళ్లీ తూర్పున ఉదయిస్తాడన్న నమ్మకం జనంలో చావనంత వరకు ఈ నేల మీద మంచి మనుషులు పుడుతూనే ఉంటారన్న నమ్మకం బతుకుంటుంది. ఆ నమ్మకమే మా ఏసీఎఫ్. యాదరిపో మాటలు చెప్పి జనాన్ని మోసం చేసేది మేము, నువ్వు చెప్తున్నావేంటి? నేనేదైనా నమ్మితేనే చేతలో చేస్తాను, చేతలో చేసేకే మాటలో చెబుతాను, మాట చెప్పాక ఆ మాట కోసం నిలబడతాను. ఏంటయ్యా, ఏసీ పేరుతో గుప్పెడి జనాన్ని కిరాయికి పెట్టుకుని ఎగిరిగిరి పడుతున్నావు? నా వెనుకున్నది గుప్పెడి జనం కాదురా, పేద ప్రజల గుండె చప్పుళ్ళు. కిరాయి మనుషులు నీలాంటి కాంట్రాక్టర్ల దగ్గర ఉంటారు. నా దగ్గర ఉన్నది నా దారి నచ్చిన వాళ్ళు, నా దారి కొచ్చిన వాళ్ళు. లంచగొడితనం మీద నేను చూస్తున్నా ఈ యుద్ధంలో నా వాళ్ళంతా సైనికులే. 5 నిమిషాలు నన్ను వదిలిపెట్టి చూడు, నిన్ను నీ సైనిక సామ్రాజ్యాన్ని కూల్చేస్తాను. కూల్చడం నీ అలవాటు, నిర్మించడం నా అలవాటు. నీకు 2 ఛాన్సులు ఇస్తున్నాను, నిన్ను కాపాడమని ఈ స్టేట్ లో ఎవరికైనా సరే ఫోన్ చేసుకో. హలో, నేను బద్రిని. ఎవరు? హోమ్ మినిస్టర్ గారి పియనా. రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ అన్నాడా? నేను బద్రిని, పోలీస్ కమిషనర్ ఆఫీస్. కాదండి, కమిషనర్ గారి ఆఫీస్. నేను అడిగితే అదినయా, పోలీస్ కమిషనర్ ఆఫీసా? కాదండి, ఇది పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్. కమిషనర్ గారికి ఫోన్ ఇవ్వయ్యా. ఎలాగిస్తావయ్యా, ఇది పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్. ఎవరయ్యా అది? ఎవడోనండి, మిలిటరీ హోటల్ అని అడిగి ఆర్డర్ చెప్తున్నాడు, రాంగ్ నెంబర్ అని చెప్పానండి. నువ్వు చేయాల్సిన రైట్ నెంబర్ ఎవరికో తెలుసా? నీ తమ్ముడికి. నో ఛాన్స్. రఘు, డాక్యుమెంట్స్. ప్రపంచవ్యాప్తంగా నీకున్న ఆస్తుల లిస్ట్. నువ్వు అక్రమంగా సంపాదించిన ఆస్తి పేదవాళ్ళందరికీ సమానంగా పంచుతాను. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టు. పెట్టకపోతే నువ్వు చచ్చాకైనా నీ శవంతో ఈ కాగితాల మీద వేలు ముద్రలు తీసుకుంటాను. ఠాగూర్ తంగు తెగుద్ది. మళ్ళీ అరిచావో, నీ కంఠంలో నరాలు తెంపి నా బూట్లకి లేసులుగా కట్టుకుంటా. ఏం తాగుతున్నావు? బూస్ట్. నువ్వు శుద్ధ వేస్ట్. అది చిన్నపిల్లలు తాగేది. మరి యాడ్స్ లో సచిన్ కపిలు తాగుతారు కదా, వాళ్ళని ఇలా వేస్ట్ ఫెలోస్ కాదుగా. మీరు అలా అనకండి, నేను ఫీల్ అవుతాను. మీరు మరీ సచిన్ టెండూల్కర్ తో పోలితే ఎవడన్నా వేస్ట్ వెళ్ళను అంటాడు. హే, జస్ట్ జోక్ చేశాను అంతే. ఏ, చేయకూడదా? చేయొచ్చు. నన్ను ఏమైనా చేసుకునే హక్కు ఈ భూమి మీద మీకు మాత్రమే ఉంది. చిన్న రిక్వెస్ట్. చెప్పండి. ఈ రోజు నుంచి వంట నేనే చేస్తాను. వంట మీరు చేయడం ఏంటి? ఏ, నచ్చిన వాళ్ళ కోసం ఆ మాత్రం చేయకూడదా? చేసుకోండి. ఒరే చింటూ, దేవకి నన్ను డీప్ గా ప్రేమ చేస్తుందిరా. వీడు టింగరుడు. అది నిజమైన ప్రేమ కాదేమో అన్న డౌట్ రా. ఏడిసేవులే, నన్ను ఒంటోడుగా చూడటం ఇష్టం లేక తనే వంట చేస్తానంది. అలానే ఎందుకు అనుకోవాలి? నీ కంపు వంటలు పడలేక అలా డిసైడ్ అయి ఉండొచ్చుగా. ఇష్టమైన వాళ్ళ కోసం వంట చేస్తాం తప్ప అని కూడా అందా. అందా? నిజంగా అందా? అనేది అయితే వాయించు. ఏంటి మెలికలు తిరిగిపోతున్నావు? వీణ వాయిస్తున్నాడు. హలో, మరీ ఎక్కువగా ఊహించుకోకు. నేను వంట చేస్తానన్నది నీ గురించి కాదు, మీ అన్నయ్య గురించి. మరి నీకు ఇష్టమైన వాళ్ళ కోసం అన్నావు? అవును, మీ అన్నయ్య అంటే నాకు ప్రాణం. ఐ లవ్ హిమ్. ఏంటలా పడిపోయాడు? ఈగ తెగింది. నాకు చిన్న డౌటు, నువ్వు మా అన్నయ్యని ప్రేమిస్తున్నావు కానీ ఆయన నిన్ను ప్రేమించాలిగా. ఆయన పని కట్టుకుని ప్రేమించక్కర్లేదురా. రాముడి కాలు తగిలితే రాయి అహల్యంది చూసావా? అలా
మీ అన్నయ్య చూపు తగిలితే నాకు శ్రీమంతం అవుద్ది. ఆ చూపులో అంత మెగా పవర్ ఉందిరా అబ్బా. నా కారణాలు వద్దు సార్, ప్లీజ్. మా అన్నయ్యని కిడ్నాప్ చేసి 2 రోజులైంది, మీరేం చేశారు? మీ వల్ల కాకపోతే చెప్పండి, సెంట్రల్లో నేనే చూసుకుంటాను. ప్లీజ్ కూల్ డౌన్. ఈ కేసు మీద ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడు మిస్టర్ నర్సింగ్ సార్. ఈ కేసు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మిస్టర్ బల్బీర్ సింగ్ ఫ్యాక్స్ చేయండి. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ సార్. థ్యాంక్ యూ. ఏపీలో పీకేవాడు ఎవడు లేడని చెప్పి ఢిల్లీ నుంచి ఏణి పిలుచుకొచ్చాను. ఏడేం బిగుతాడు, గడ్డం బీక్కోవాలి. నాకు తెలుగు వచ్చు. సారీ సార్. ఇంతమంది పోలీసులు ఉండి కూడా ఈ కేసు విషయంలో చిన్న క్లూ కనుక్కోలేకపోవడం ఎంత అవమానం. అంటే సార్, ఈ కేసు విషయంలో చాలా నెలల నుంచి ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నావు, కానీ ఏం చేస్తాం, మన పోలీసు పవర్ కంటే ఆ ఏసీఎఫ్ వాళ్ళ నెట్వర్కే ఎక్కువగా ఉంది. నెట్వర్క్ కాదు, టీం వర్క్ ఉంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం పోస్టర్లు వేయండి, వాళ్ల గురించి చిన్న క్లూ ఇచ్చిన 25 లక్షలు ఇస్తామని అనౌన్స్ చేయండి. ఈ కేసు విషయం తేలేంత వరకు ఎవ్వరు రిలాక్స్ అవ్వడానికి వీల్లేదు. ప్రజల సొమ్ముని జీతాలుగా తీసుకుని ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు ఏ పని చేయాలన్నా లంచం అడిగి ప్రజలను పీడిస్తున్నారు. ఏసీఎఫ్ నాయకుని పట్టిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ 25 లక్షలు ఇస్తారు. అతను ఎవరో తెలిస్తే మీరు అప్పగిస్తారా? అతనెవరో నాకు చూడాలనుంది. నేను ఇంకో 1 లక్ష ఎక్కువ ఇస్తాను, చూపిస్తారా? అతన్ని మేము పట్టించాం, అతనే మా హీరో. నో 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 ఛాన్స్. ఎందుకు పట్టించాలయ్యా? ఇప్పుడేగా రేషన్ షాప్ లో బియ్యం కిరసనాలు కరెక్ట్ గా ఇస్తున్నారు, అవి కూడా చెడగొట్టాలనా? మరి పోలీసులు అతను పట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఎప్పుడూ అంతేగా, జనానికి మంచి చేసేవాళ్ళు వాళ్ళకి ఎప్పుడూ సడ్డవులే. వాళ్ళకేంటయ్యా, గవర్నమెంట్ టైంకి జీతం ఇస్తుంది, అవి చాలకు లంచాలు మెక్కి దర్జాగా బతుకుతారు, ఇలాంటి మంచి వాళ్ళని సాధిస్తారు. ఒకవేళ మాకు తెలిసిన గానీ చెప్పమాయా అప్ప. మీ ఆంధ్రప్రదేశ్ జనాలు మొత్తం సెంటిమెంటల్ పీపుల్ అయ్యా, క్రిమినల్స్ అందరినీ హీరోలు చేయటం మీకు అలవాటైపోయింది. ఆ మాట నిజం సార్. సార్ మీతో ఒక విషయం చెప్పాలి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? వెళ్ళి సార్కి సమోసా చాయ్ తీసుకురాపో. తెస్తాను సార్, సమోసాలు, టీలు, బిర్యానీలు, స్పెషల్ కర్రీస్లు, చేపల పులుసు తెస్తాను, తిని పొట్ట పెంచండి. సార్ వీళ్ళకి ఇది కాన్ఫరెన్స్ హాల్ కాదు సార్, క్యాంటీన్. ఈ రబ్బర్ ముత్తిగాడు నాడు ఎప్పుడు కర్రీస్ గురించి మాట్లాడతారు, కానీ కేసు గురించి మాట్లాడు సార్. ఏంట్రో నీ ఇష్టం వచ్చాడు కామెంట్ చేస్తున్నావు. ఎవరితను? ఆ డ్రైవర్ సార్. ఆ డ్రైవర్నే, అందుకే మీరు కనిపెట్టలేని నేను కనిపెట్టాను, మీరు తిరగలేని చోటుకు నేను తిరిగాను. సార్ నెలలో సగం రోజులు సెలవు పెట్టి సగం జీతం తీసుకుంటూ ఎన్నో కష్టాలు పడి ఆధారాలు సంపాదించాను, కానీ వీళ్ళు నేను తెచ్చిన సమోసాలు మెక్కారు తప్ప నా ఆధారాలు చూడలేదు సార్. సార్ వీళ్ళు జాబ్ చేయడానికి రాలేదు సార్, జబర్దస్త్ చేయడానికి వచ్చారు. ఇంకొక ముక్క మాట్లాడమంటే చంపేస్తాను, బయటికి వెళ్ళరా, గెట్ అవుట్. మీరు ఆగండి, సిట్ డౌన్. నువ్వు చెప్పు. సార్ ఇది చాలా పెద్ద నెట్వర్క్ సార్, టెర్రరిస్ట్ పవర్ కాదు, నక్సలైట్ పవర్ కాదు, స్టూడెంట్ పవర్. వాట్? అవును సార్. నైంటీ% కేసు పూర్తి చేసావు కదయ్యా. మిస్టర్ నర్సింగ్ సార్, వెంటనే గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేస్తున్న నేషనల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ అరెస్ట్ చేయండి. ఎంత కొట్టినా ఫలితం లేదు, ఎవరు నోరు విప్పటం లేదు సార్. ఆంధ్రప్రదేశ్ లో అన్ని చోట్ల ఇంట్రాగేషన్ జరుగుతోంది కదా సార్, ఎక్కడా ఎవరు నోరు విప్పట్లేదా? ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లేదు సార్. సార్ శ్రీకాకుళం నుంచి ఫోన్ సార్. హలో, నేను అప్పలరాజన్ మాట్లాడుతున్నాను. ఎవరైనా పేరు చెప్పారా? అక్కడ ఎవరైనా పేరు చెప్పినా రేటి. మళ్ళీ బాగా కొట్టండి అయ్యా. కొట్టుకోటి చేతులు చచ్చిపడిపోనాయి, ఇక్కడ ఎవరో అమ్మాయి అని కూడా అంటాం లేదు సార్. ప్లీజ్ సార్, ఇంకా ఏం కొట్టద్దని చెప్పండి సార్. వీళ్ళని చూస్తుంటే మనసు బాధగా ఉంది. మనం చేసేది డ్యూటీ, వీళ్ళని కొడితేనే కదా అసలు వాడు బయటకు వస్తాడు సార్. కింద వీళ్ళ తల్లిదండ్రులందరూ గొడవ చేస్తున్నారు సార్.
సరే అందరినీ పైకి రమ్మను. ఎస్ సార్. ఇప్పుడు నిజం బయటకు వస్తుంది చూడు. అదెలా సార్? సెంటిమెంటల్ ఫూల్స్ కదా. అయ్యా, లోపల నా కొడుకు చచ్చిపోయేలా ఉన్నాడు, వాణ్ణి వదిలేండి అయ్యా. అయ్యా, మీకు చేతులెత్తి మొక్కుతాను. నీ కొడుకును మాత్రమే కాదు, అందరినీ వదిలిపెడతాను. వాళ్ళ నాయకుడు ఎవరో చెప్పమను. ఏయ్, వెళ్ళు. రవి, ఏంట్రాది గొడ్డును బాదినట్టు బాదారు. నొప్పిగా ఉందా నాన్న? ఎంత బాధనైనా భరించు, కాని ఆయన పేరు మాత్రం చెప్పకు నాన్న. ఈ పోలీసులు కొట్టిన దెబ్బలు కొన్నాళ్ళకి మానిపోతాయి. ఆయన్ని పట్టిస్తే ఆ పాపం చచ్చేదాకా వెంటాడుద్ది. నువ్వు చెప్పొద్దు నాన్న. నువ్వు అసలు అమ్మవేనా? కన్న కొడుకు చచ్చిపోయేలా ఉన్నాడు, వాడి వాడి కోసం వీణ్ణి చెప్పుకుంటావా? అసలు వాడు ఎలా ఉంటాడో తెలుసా నీకు? కనీసం ఎప్పుడైనా చూసావా వాణ్ణి? దేవుణ్ణి చూసావా నువ్వు? ఏడుచొస్తే నేను ఒక్కదాన్ని ఏడుస్తాను, కానీ ఆయన్ని పట్టిస్తే నాలాంటి వాళ్ళు ఎంతమంది ఏడుస్తారో తెలుసా? ఈ కాకి బట్టలు తీసి బయటకు వచ్చి మా బతుకులు ఒకసారి చూడు, మేం పడే కష్టాలు చూడు. మేం మూడు పూట్ల అన్నం తినడం మీకు ఇష్టం లేదా అయ్యా? ఆ అన్నంలో మాకు ఆ దేవుడు కనిపిస్తున్నాడు. కొట్టు కొట్టు, ఎంత కొడతావో కొట్టు. ఎంత కొట్టినా వీడి పేరు మాత్రం చెప్పడు. వీడే కాదు, ఇక్కడున్న వాళ్ళెవ్వరూ చెప్పరు. ఎవరు చెప్పకండి అయ్యా, ఎంత కొట్టినా చెప్పకండి, చెప్పకండి. వాళ్ళు ఏం చేస్తారు? మహా అయితే ప్రాణాలు తీస్తారు, తీస్తే తీసుకోరేవ్వండి, కానీ ఆ మహానుభావుడి పేరు మాత్రం చెప్పకండి. సూర్యం, ఏంటయ్యా ఇది? ఒక మనిషిని ఆరాధిస్తే ఇంతలా ఆరాధిస్తారా? మీరే అన్నారు కదా సార్, మేమంతా సెంటిమెంటల్ ఫూల్స్ అని. మా తెలుగు ప్రజలు ఎవరి మీద అంత త్వరగా అభిమానం పెంచుకోరు, కానీ ఒక్కసారి పెంచుకుంటే చనిపోయే వరకు వదిలిపెట్టరు. ఎన్నో బాధలు పెట్టిన బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ ధవళేశ్వరం దగ్గర ఒక ఆనకట్ట కట్టిస్తే అది కట్టించిన కాటన్ దొరకి విగ్రహం పెట్టారు. ఆ విగ్రహం ముందు ఆయన జయంతికి పూలమాలేస్తాం, వర్ధంతికి శ్రద్ధాంజలి ఘటిస్తాం. మా రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు తప్ప నాయకుల్ని మోసం చేసిన ప్రజలు లేరు సార్. మనం వీళ్ళ ఒంట్లో నుంచి ఎంత రక్తమైన బయటకు తీయొచ్చు, కాని వీళ్ల గొంతులో నుంచి వాళ్ల నాయకుడి పేరుని మాత్రం బయటకు తీయలేం సార్. నాకొక్కసారి అతన్ని చూడాలనుంది. హలో, నేను రఘున్ సార్. ఏసీఎఫ్ లీడర్ దొరికే వరకు మన వాళ్ళందరినీ ఫోటో కేసు కింద బుక్ చేయమని ఆర్డర్స్ ఇష్యూ చేశారు, అందువల్ల బెయిల్ దొరికే అవకాశమే లేదు సార్. భద్రే. హలో హలో రఘు, హలో రఘు, హలో రఘు, రఘు. గాడ్, శేఖర్. రఘు రఘు రఘు, ఏంటి ఇదంతా? ఈ ఘోరం ఎలా జరిగింది? వద్దు ప్రొఫెసర్, నేను బ్రతకను. మన ఉద్యమాన్ని బ్రతికించండి. నేను సైతం ప్రపంచ అగ్నికి సమితను. పట్టుకోండి పట్టుకోండి అంటే ఎలా అవుతుంది సార్? కనీసం అతని ఫోటో కూడా లేదు,
అతను ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు సార్. సార్ కానీ మీరు అనుకున్నంత త్వరగా అవ్వదు. రైట్ సార్. ఆ లీడర్ ఎవరో తెలిస్తే ఈ గొడవంతా ఎందుకు సార్? పద సార్ చెప్పండి సార్, ఆ బల్బీర్ సింగ్ వల్ల అందరి ఉద్యోగాలు పోయేలా ఉన్నాయి ఇక్కడ. డిపార్ట్మెంట్ అంతా ఏసీఎఫ్ లీడర్ గురించే టెన్షన్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఉండవయ్యా. ఏంటి అరెస్ట్ చేసిన వాళ్ళ? అసలు వాళ్ళ నోట్లో నుంచి చిన్న క్లూ కూడా బయటికి రావట్లేదు సార్. ఓకే సార్. ఏంటయ్యా ఏంటి? బల్బీర్ సింగ్ గారిని కలవాలండి. అక్కడెక్కడో పైన ఉంటాడు, ఎడవయ్యా. ఈ ఏసీఎఫ్ నాయకుని పట్టుకోవడం కంటే ఆ వీరప్పను పట్టుకోవడం చాలా ఈజీలో ఉందిరా సార్. బల్బీర్ సింగ్ గారు ఎక్కడ ఉంటారు? ఆ పైన ఎక్కడ ఉంటారు చూడవయ్యా. ప్రతి డిపార్ట్మెంట్ లోనూ ఏసీఎఫ్ మనుషులున్నారు అంటున్నారు. ఏ ప్రతి ఊళ్ళోనూ పోలీసులు లేరా? ఇన్ ఆంధ్రప్రదేశ్ దేర్ ఆర్ మోర్ దెన్ 83,000 పోలీస్ మ్యాన్. మరి అతను ఒక్కడు, ఒకే ఒక్కడు. షేమానాజ్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు ఎవరు లోపలికి ఎవరు అనిచారు? ఎవరా సెక్యూరిటీ? నిద్ర మాట్లాడరా. సారీ సార్, నేను సింగర్ తో మాట్లాడాలి. అసలేమి ఒక టెన్షన్ తో తెస్తున్నావు, సడన్ గా ఎంట్రీ ఇచ్చి నువ్వు ఇంకో టెన్షన్ తెస్తావిడ. మీరు ఎవరి గురించి టెన్షన్ పడుతున్నారు? ఆ వ్యక్తిని నేనే సార్. ఏంటి? ఆ ఏసీఎఫ్ లీడర్ ఠాగూర్ ని నేనే. నువ్వు లీడర్ అంటే మేము నమ్మాలి. ప్రూఫ్ ఏంటయ్యా? నోనా, ఇదంతా ఫాల్స్ సార్. ఇమేజ్ పెంచుకునేందుకు పేపర్ లో ఫోటోలు వేయించుకునే చీప్ ట్రిక్ సార్. నేను క్యాసెట్ లో విన్నాను, వాయిస్ ఇతనిదే. ఆ వాయిస్ లోని గాంభీర్యం, ఆ కళ్ళల్లోని తేజస్సు, ఆ కాన్ఫిడెన్స్. ఎస్, యు ఆర్ ద లీడర్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్. అయ్యే పర్లేదు సార్, ప్లీజ్ సిట్ డౌన్, కూర్చుపో బయట ప్లీజ్. థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఇప్పుడు మన పరువు నిలబడింది. పెద్ద క్రిమినల్ ని మనం పట్టేశాం. నో, మనం ఇతన్ని పట్టుకోలేదు. తనకు తానుగా లొంగిపోయారు. హీఈస్ నాట్ ఎ క్రిమినల్, హీఈస్ ఎ క్రియేటర్, క్రియేటెడ్ సెన్సేషన్. చెప్పండి ఠాగూర్ సార్. అరెస్ట్ అయిన మా వాళ్ళందరినీ అన్కండిషనల్ గా విడిచిపెట్టండి. వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ విత్డ్రా చేసి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇప్పించండి. ఈ ఆపరేషన్ కి సంబంధించినంత వరకు పూర్తి బాధ్యుని నేను. నన్ను అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయండి. ఐ నో ఠాగూర్ జీ, నాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి. ఏసీఎఫ్ నాయకుడు ఠాగూర్ తనంతట తానుగా లొంగిపోయారు. తన అనుచరులను విడుదల చేయవలసిందిగా ఆయన పోలీస్ శాఖను కోరారు. పోలీస్ యంత్రాంగం గవర్నర్ తో చర్చలు జరుపుతున్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్ ఠాగూర్ కి ఉరిశిక్ష పడుతుందని ఊహిస్తున్నారు. ఈ ఊహాగానాలపై ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. సీఎం గారు వచ్చారు. నమస్కారం సార్. నమస్కారం. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ దేశంలోనైనా ఆస్తుల కంటే ఆప్తుల్ని సంపాదించుకున్నవాడే చాలా గొప్పవాడు. అది మీరు సంపాదించుకున్నారు ఠాగూర్. అలాంటి మిమ్మల్ని ఇక్కడ ఈ పరిస్థితుల్లో కలుసుకోవడం చాలా బాధగా ఉంది. నేను 20 ఏళ్ల వయస్సులో ప్రజలకేదో మంచి చేద్దామని రాజకీయాల్లో చేరాను. 60 ఏళ్ల వయస్సుకి పదవి వచ్చింది. టైం అంతా పదవి కాపాడుకోవటానికే సరిపోతుంది. ఠాగూర్, మేమెవ్వరం చేయలేని మంచి మీరు చేశారు. ఈనాడు రైతులకు నీరు, ప్రజలకు రేషన్ కరెక్ట్గా టైంకి అందుతున్నాయంటే దానికి కారణం మీ ఏసీఎఫ్, మేం కాదు. ఒక సామాన్యుడి ఆవేదన కంటే ఒక మేధావి మౌనం ఈ దేశానికి ఎంతో ప్రమాదకరం. మీలాంటి సోషల్ కమిట్మెంట్ ఉన్న ఓ వ్యక్తిని ఉరితీస్తారన్న వదంతులు విని ప్రజలెంతో బాధపడుతున్నారు. అందులో నేను ఉన్నాను. న్యాయం అని నోరెత్తిన వాడికి ఈ దేశంలో జరిగే సన్మానం ఇదే కదా సార్? యూఆర్ రైట్. కానీ మీలాంటి వాళ్ళని పోగొట్టుకోలేము ఠాగూర్. ఒకవేళ మీకు ఉరిశిక్ష పడితే రాష్ట్రపతి దగ్గర నుంచి క్షమాభిక్ష వచ్చేలా చేస్తాను. క్షమాపణ నాకు నచ్చని ఒకే ఒక పదం సార్ అది. ఎవరి క్షమాపణ నాకొద్దు.
నేను తప్పు చేశానని కోర్టు నిర్ణయిస్తే ఏ శిక్ష వేసినా భరిస్తాను. మీరు చేసింది తప్పేనని ప్రాసిక్యూషన్ వాదిస్తే? నేను చేసింది తప్పైతే మీరు నా కోసం ఇక్కడికి రారు. నేను చేసింది తప్పైతే మీరన్నా జనం నా కోసం బాధపడరు. అసలు నేను చేసింది తప్పని నాకు అనిపిస్తే నేనే చెయ్యను. మేధావులు మొండివాళ్ళని విన్నాను. మిమ్మల్ని చూస్తే నిజమనిపిస్తోంది. కనీసం మీ తరఫున ఒక మంచి లాయర్ని పెడతాను, దానికైనా ఒప్పుకోండి. వద్దు సార్, నా కేసు నేనే వాదించుకుంటాను. మీరు నన్ను చూడటానికి ఇంత దూరం వచ్చారు, చాలా సంతోషం. ఏంటి సార్ ఇది, ఒక్క వ్యక్తి గురించి ఇంతమంది ప్రజల? ఇంతవరకు దాదాపు నాయకులందరూ పార్టీల్లో పుట్టారు, ఇతనొక్కడే ప్రజల్లోంచి పుట్టాడు. నిజమైన నాయకుడయ్యా ఇతను. రాఘవరెడ్డి గారు సార్, ఏ ప్రజల కోసం ఠాగూర్ ఇదంతా చేస్తున్నాడో ఆ ప్రజలకి అతని ఆవేదన తెలియాలి. ప్రతి ఆంధ్రుడు అతని వాదన వినాలి. కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని లైవ్ టెలికాస్ట్ చేసి ప్రజలందరూ చూసి ఏర్పాటు చేయండి ప్లీజ్. లైవ్ టెలికాస్ట్ చూస్తున్నాను, ఫోన్ పెట్టే. ఇదే అగ్గిని గుండెలో వెలిగించుకో, వందల మందికి వెలుగునిస్తుంది. నా కోసం ఇలాంటి అధ్యక్ష లేదు నాన్న, మీరు అలా ఆడకూడదు. దేవకి, దేవుడు నాకు రెండు సార్లు పిల్లల్ని ఇచ్చాడు. ఒకసారి వాళ్ళని నాకు దూరం చేశాడు, ఇప్పుడు నన్ను వీళ్ళకి దూరం చేస్తున్నాడు. అలా అనకండి, మీకేం కాదు. ఒకవేళ నాకేదైనా జరిగితే వీళ్ళని బరువు అనుకోకు, బాధ్యత అనుకో. జాగ్రత్త. ఓ సూర్యం, నీకు ప్రమోషన్ వచ్చిందా? వచ్చింది సార్, కానీ వద్దన్నా. ఏ, ఒక రౌడీని పట్టించి, ఒక కేడీని పట్టించి, ఒక స్మగ్లర్ని పట్టించి ప్రమోషన్ తీసుకోవడంలో అర్థం ఉంది సార్. కానీ ఓ దేవుణ్ణి పట్టించి తీసుకోవాలనిపించలేదు సార్. సూర్యం, నీ డ్యూటీ నువ్వు చేసావు. అందరూ నీలాగే సిన్సియర్ గా డ్యూటీ చేస్తే ఈ ఠాగూర్కి కోర్టు మెట్లకి అవసరం ఉండేది కాదు. నువ్వు ఇలాగే నిజాయితీని నమ్ముకో. ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పండి. గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో అదే నేను చేస్తున్నాను. ఇంకా ఈ ప్రమాణాలు దేనికి సార్? అది కోర్టు ఆనవాయితీ. గీతమే చేయటం మీకు ఇష్టం లేకపోతే మీ ఆత్మసాక్షిగానైనా ప్రమాణం చేయాలి. థ్యాంక్ యూ సార్, నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను,
సొసైటీలో జరిగే అన్యాయాలు చూడలేక ఏసీఎఫ్ స్థాపించారు. ఆ సంస్థ చేసే పనులన్నింటికి నేనే కర్త, కర్మ, క్రియ. ఠాగూర్ గారు, ఒక ముఖ్యమంత్రికి ఉన్నంత నెట్వర్క్ మీకుందని పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతోంది. ఇంత మేధస్సు ఉండి, అంతమంది ఫాలోయర్స్ ఉండి ఈ మార్గాన్ని ఎందుకెంచుకున్నారు? కొన్ని సంవత్సరాల క్రితం పేరు మోసిన క్రిమినల్ లాయర్ శేషగిరిరావు మిమ్మల్ని జూనియర్ గా చేర్చుకోవడానికి 5,000 లంచం అడిగితే ఉన్న ఒక్క ఇల్లు అమ్మి లంచం ఇచ్చి కన్న కూతురి పెళ్లి చేయలేక కుమిలి కుమిలి చనిపోయారు మీ నాన్నగారు. మీ నాన్నగారి దుస్థితి ఏ తండ్రికి రాకూడదని ఈ మార్గం ఎన్నుకున్నాను. ఈ సంగతి మీకెలా తెలుసు? మీరే అన్నారుగా సార్, ఈయనకి ముఖ్యమంత్రికి ఉన్నంత నెట్వర్క్ ఉందని. చూడండి మిస్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఆంధ్రప్రదేశ్లో ఎవరి చరిత్ర ఏమిటో తెలుసుకోగలిగిన మీకు లంచం తీసుకోవడం కంటే మర్డర్ చేయడం పెద్ద నేరం అని తెలియదా? లంచాలు తీసుకోవడం మీ దృష్టిలో పెద్ద నేరం కాకపోవచ్చు సుబ్బారావు గారు, ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మీకు ట్విన్ సిటీస్లో 5 కోట్లు విలువ చేసే కమర్షియల్ కాంప్లెక్స్, రాజమండ్రిలో ఒక థియేటర్, బెజవాడ గవర్నర్పేట సెంటర్లో 3 బ్రాందీ షాపులు, ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎందరో అమాయకుల్ని దోషులుగా చిత్రీకరిస్తే వచ్చాయి. మీరు ఒక లాయర్తో మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్నది లాయర్తో కాదు, లంచగొండి, ఒక లంచగొండితో మాట్లాడుతున్నాను. మిస్టర్ ఠాగూర్, ఎక్కువగా మాట్లాడితే మీ చరిత్ర విప్పి జడ్జి గారు ముందు పెడతాను, నల్లకోటి విప్పి తెల్ల మొహం వేసుకోవాల్సి వస్తుంది. యువర్ ఆనర్, ముద్దాయి ఇష్యూని సైడ్ ట్రాక్ చేస్తున్నాడు. విషయం మీ దాకా వచ్చేసరికి సైడ్ ట్రాక్ అయిందా? ఇదే మెయిన్ ట్రాక్. ప్రస్తుతం సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం లంచం, అదే నా ఆవేదన, సగటు భారతీయుడు ఆవేదన. సార్, వయసు పైబడ్డ కన్న తల్లి కళ్ళ ముందు చనిపోతూ ఉంటే కాలధర్మం అని తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటి కన్న తల్లులు ఎందరో కన్న భరతమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధంతరంగా చనిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్? ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్లతో సమానం, ఒక ఇండియా 8 జపాన్లతో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్ల ఒక బిల్ గేట్స్ పుడితే 102 కోట్ల ఎంతమంది పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం, మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్, భవిష్య బిల్ గేట్స్ మన దేశం వదిలి పరాయి దేశాలకు వలస పోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్లు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు, కారణం లంచం. మన దేశంలో అడుగడుగునా లంచం, మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బెడ్కు లంచం, తినే బ్రెడ్కు లంచం, ఆడపడుచు ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం, లంచం, లంచం. అగ్గిపెట్టెల దగ్గర నుంచి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తూ ఉంటే బతుకు రైలు ఏ పట్టాల మీద నడపాలి సార్? అంటే లంచం లేకుండా ఈ దేశంలో ఏ పని జరగదనే మీ ఉద్దేశం? జరగదు సార్. రిక్షావాడికి భయం పోలీస్ అంటే, పగడిపూట లైట్ లేదని కేసు పెడతాడేమోనని. లారీ డ్రైవర్కు భయం ఆర్టీఓ అంటే, పర్మిట్ ఉన్నా లేదని లారీని రోడ్డు మీద అడ్డంగా నిలిపేస్తాడేమోనని. రిటైర్ అయిన వాడికి భయం పెన్షన్ తీసుకోవాలంటే, నువ్వు బతికే ఉన్నావున్న సర్టిఫికేట్ అడుగుతాడేమోనని. పిల్లలు కన్నా తల్లిదండ్రులకు భయం కాన్వెంట్ చదువులంటే ఎల్కేజీ సీటుకి ఎంత డబ్బు గుంజుతారోనని. ఓ ఆటో డ్రైవర్, రిక్షావాడు, కూలి రోజంతా కష్టపడి సంపాదించిన దాంట్లో ఈ లంచగొండులే సగం తినేస్తుంటే మిగతా డబ్బులతో పెళ్లం బిడ్డలు ఏమని పోషిస్తారు సార్? వీళ్ళంతా లంచాలు ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఇలాంటి వాళ్ళందరి ఆవేదన చూస్తే నా గుండె రగిలిపోయింది. ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకోండి. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరగ్గలడో, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలైపోయి మగ్గిపోదో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి భగవంతుడా నా ఈ దేశాన్ని మేలుకొలుపు అంటూ ఆయన గీతాంజలి రచించాడు. ఆ ఠాగూర్ పేరు పెట్టుకున్న నేను ఆయన కలలగన్న స్వేచ్ఛ స్వర్గంలోకి నా దేశాన్ని నడిపించడానికే ఈ రక్తాంజలి రాశాను. ఒక లంచగొండిని చంపైన 100,000 అవినీతి పరుల గుండెల్లో భయం పుట్టించాలనుకున్నాను, పుట్టించాను. మిస్టర్ జస్టిస్, కోర్టుకు చెవులు తప్ప కళ్ళు హృదయం ఉండవంటారు, ఒక్కసారి మీ హృదయంతో చూడండి. నేను చేసింది నేరమని ఇంకా మీకు అనిపిస్తే నా కోసం లా పుస్తకాలు తిరగయ్యద్దు, క్లాజులు సబ్ క్లాజులు చూడొద్దు,
పేరాలకు పేరాలు ఆరాలు తీయొద్దు. నేరం ఒప్పుకుంటున్నాను గనక మీ తీర్పు ఉరిశిక్ష అయితే ఆనందంగా ఉరికమ్మం ఎక్కుతాను. ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వండి. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్ ఫర్ ది జడ్జిమెంట్. చీని అబ్బా, వాడి వాదన వింటుంటే నేనే కన్విన్స్ అయిపోయేలా ఉన్నాను. రేపు కోర్టు వాడికి ఉరిశిక్ష వేయకపోతే మనకి చాలా డేంజర్. రేపు కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు దారిలోనే వేసేస్తాను. రేపటి వరకు వెయిట్ చేయకూడదు, ఈ రాత్రికి వాడు చచ్చిపోవాలి. ఏమిటి మరి అనేది? ఠాగూర్ కావాలి, అతని ప్రాణాలు మేం తీయాలి. కోట్లు బయలుస్తాను. లంచమా? 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు. చాలా పెద్ద రిస్క్, కానీ చేస్తాను. ఠాగూర్, ఇక్కడికి ఎలా వచ్చానని చూస్తున్నావా? నేను ఎక్కడికైనా రాగలను, ఏమైనా చేయగలను. లంచం లంచం. ఒకవేళ కోర్టు నీకు ఉరిశిక్ష వేయకపోయినా నేను వేస్తాను. ఏంటన్నా ఇంకా మాటలు? వదురా, వద్దు. దీనితో కాలిస్తే ఒక బుల్లెట్తో బాధ తెలియకుండా పోతాడు. కోట్లు సంపాదించిన హాస్పిటల్ మోయించాడు, నా కొడుకు చావుకి కారణమయ్యాడు. అంత సులువుగా చావకూడదురా. వీడి వల్ల నేను ఎంత టెన్షన్ పడ్డానో వాడికి మీ ద్వారా తెలియాలి. అక్కడవే మిగిలిపోయావు అనుకున్నాను. నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నావు. నా మనుషులు ఇక్కడే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి చోట వేలల్లో ఉన్నారు. తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు.
ఇదంతా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ధర్మాధర్మాలనే కాక మానవత్వంతో కూడా ఆలోచించి ఈరోజు ఠాగూర్ కేసులో నేనిచ్చే తీర్పు ఈ దేశంలో చట్టాల మీద సామాన్యులకు నమ్మకం కలిగిస్తుందని భావిస్తున్నాను. ఒక జడ్జిగానే కాక ఒక పౌరుడిగా కూడా ఆలోచించి ఇస్తున్న తీర్పు ఇది. ఎంతో మంది అమాయకుల్ని, అతి క్రూరంగా చంపిన పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని పట్టుకుని కూడా ప్రాసిక్యూట్ చేయలేకపోతున్నాం. లొంగిపోయిన నక్సలైట్లకి ఏ శిక్ష లేకుండా జీవనోపాధిని కల్పిస్తున్నాం. 36 మంది ఉన్న ఒక బస్సుని సజీవ దహనం చేసిన వాళ్లకి ఉరిశిక్ష రద్దు చేశాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పూలందేవి, ఒక నానావతి, ఇలా ఎన్నో వీళ్ళెవరికీ లేని ఉరిశిక్ష ఠాగూర్కి వేయటం సమంజసం కాదని నాకు అనిపిస్తోంది. ఠాగూర్ చేసిన దాంట్లో తప్పులు వెతకటం కంటే జరిగిన మంచినే పరిగణనలోకి తీసుకుంటూ అతనికి సెక్షన్ 317, 301, 311 ప్రకారం 5 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించటమైన ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు సార్? ప్రభుత్వంతో పనిచేయించుకోవడం మన హక్కు. ఆ హక్కును లంచంతో కొనద్దు.